యోహాన్ సువార్త 4:21-24 నేను చదువుతాను. యోహాన్ సువార్త 4:21-24. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపారు. నా మాట నమ్మము, మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, తెలియని దాన్ని ఆరాధించేవారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన నేను. గత వారంన ఈ ఆరాధన గురించి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యలు మనం చూసాం. ఈరోజును కూడా ఆరాధన గురించి మరికొన్ని మాటలు లాస్ట్ టైం చెప్దాము అనుకున్నటువంటి మాటలు సమయాన్ని బట్టి చెప్పలేకపోయాను. ఆ మాటలు ఈరోజున కొన్ని మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుండి ఆరాధన గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆరాధన అంటే చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యము. వాక్యము కొరకు మనల్ని సిద్ధపరిచేటువంటిది స్తుతి ఆరాధన. స్తుతార్థన అంటుంటుంది క్రైస్తవ సంఘాలు ఉంటుండే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యము. ఇది వేరే వేరే భక్తి జీవితాల్లో అన్యులకి ఇది పెద్దగా లేదు, కానీ మనం చూసినప్పుడు క్రైస్తవులోనే పాటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అదే ప్రస్తుత కాలంలోనే కాదు, ఈవెన్ బైబిల్ కాలంలో కూడా ఈ స్తుతి ఆరాధన అనేటువంటి దానికి, లేదా పాటలు పాడడానికి, లేదా వాయిద్యాలు వాయించడానికి, చప్పట్లు కొట్టడానికి, అంటే దేవుని స్తుతించడం ఆరాధించడానికి బైబిల్లో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అసలు కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు కూడా యాక్చువల్గా కీర్తనలు అన్న పేరు ఎందుకుందంటే అవన్నీ కూడా యాక్చువల్గా వాళ్ళు రాసినప్పుడు భక్తులు పాట రూపంలో దాన్ని వాళ్ళు రాశారు. అందుకే దాన్ని మనం కీర్తనలు అంటాం. కీర్తనలు అంటే బేసిక్గా అర్థం ఏంటంటే పాటలు. ఆ రోజున వాళ్ళు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వాళ్ళు పాటల రూపంలో లేదా వాక్య రూపంలో వాళ్ళ పాటలను రాయడం బైబిల్ మనం చూస్తున్నాం. అందులో చాలా లోతైన అర్థాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాటలాగా దాన్ని రాసినప్పుడు కూడా దేవుడు దాన్ని వాక్యంలాగా మనకి పొందుపరిచి 150 కీర్తనలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే వాటిలో కూడా చాలా ఆత్మ సంబంధమైన అర్థాలు అందులో ఉన్నాయి. అది వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించినది వాళ్ళ అనుభవంతో వాళ్ళు రాసినటువంటిది దేవుని యొక్క వాక్యంతో సమానముగా ఉంది. దేవుడు మనుషులతో మాట్లాడిన దాంతో సమానంగా ఉంది కాబట్టి వారు పాటలాగా రాసినప్పుడు కూడా అవన్నీ కూడా వారికి అనుభవమే అయినప్పటికీ కూడా అది దేవుడు మన కొరకు పొందుపరిచి ఉంచాడు. అందుకే చూడండి, ఉదాహరణ చూస్తే 23వ కీర్తన దావీదు రాశాడు. ఇది చాలా ఫేమస్. అది జనరల్గా 23వ కీర్తన ఇవన్న అన్యులు కూడా చాలామంది దాని గురించి తెలుసు. ఆ కీర్తన చాలామంది బట్టి పట్టేసినట్టు ఉండాలి కూడా. చాలామంది అన్యులు కూడా ఉన్నారు. 23వ కీర్తన మీద రాసిన పాటలు వేరే ఏ కీర్తన మీద, వేరే ఏ వాక్య భాగం మీద కూడా పాటలు రాయలేదు. అన్ని పాటలు 23వ కీర్తన నుండి వచ్చినాయి. ఆ 23వ కీర్తన దావీదు తన అనుభవాన్ని బట్టి రాశాడు. అందుకని మనం ఆలోచన చేస్తే ఈరోజు మనము చాలా పాటల ద్వారా మనం దేవుని స్తుతించడానికి, ప్రస్తుత కాలంలో చాలామంది పాటలు రాయడానికి కూడా ముఖ్య ఆధారం దేని బేస్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కువ శాతం కీర్తన గ్రంథాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి చాలామంది భక్తులు పాటలు రాయటం మనం ప్రస్తుత కాలంలో కూడా మనం చూస్తాం. అర్థం ఏంటంటే ఈ పాటలు అనేటువంటివి అంత ప్రాముఖ్యమైన విషయం మనం గ్రహించాలి. ఏదో మనం పాటలు పాడుతున్నామంటే ఏదో క్యాజువల్గా పాడుతున్నామని కాదు. పాటల్లో కూడా చాలా ఆత్మీయత ఉంది. స్తుత్యార్థం అంటే దానిలో చాలా ఆత్మీయత ఉంది. క్రిస్టియన్స్గా మనం దాన్ని తెలుసుకోవాలి.
చాలామంది ఏంటంటే పాటలు ఏదో మనం పాడాలి, దేవుని స్తుతించాలి, కాబట్టి మనం ఏదో చెయ్యాలి, మనం ఏదో ప్రొడ్యూస్ చేస్తాం అనుకుంటారు, మనం ఏదో కష్టపడి చెయ్యాలి అనుకుంటున్నాం. కానీ బైబిల్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు స్తుత్యార్థం ఏంటంటే ఏదో మనకు మనముగా చేసేటువంటి కార్యం కాదు. మనం గమనిస్తే క్రైస్తవ భక్తి జీవితం అంటే ఎక్కువ శాతము ఎలాంటి భక్తి జీవితం అంటే మనకు మనముగా ఏదో చేసేటువంటిది కాదు. క్రైస్తవ భక్తి జీవితం అంటే దేవుడు చేసినటువంటి చాలా కార్యాలకి మనం ఇచ్చేటువంటి స్పందనే క్రైస్తవ జీవితం. ఎగ్జాంపుల్ రక్షణ చూడండి, మనం ఏదో రక్షణ కావాలని మనం అడగలేదు. ఎవరు నమ్మకపోయినా, రక్షకుని కావాలని ఎవరు అడగకపోయినా, రక్షకుని కొరకు ఎవరు ఎదురు చూడకపోయినా, దేవుడు రక్షకుని భూమి మీదకి పంపించాడు. అందుకనే తీరాన్ని వచ్చినప్పుడు అసలు ఎవరునైతే మనసులో పెట్టుకొని దేవుడు రక్షకుని పంపించాడో, ఎవరు మధ్యకైతే పంపించాడో అసలు వాళ్ళే నమ్మలేదు. అండ్ అర్థం ఏంటంటే దేవుడు రక్షకుని పంపించినప్పుడు కూడా వాళ్ళందరూ ఏదో నమ్మేస్తారు, వాళ్ళందరూ ఆయన అంగీకరించేస్తారు, వాళ్ళందరూ ఆయన చక్కగా చేర్చుకుంటారు అని అనుకొని దేవుడు పంపించలేదు. రక్షణ అంటే మానవులకు అవసరమని మనుషుల కంటే ఎక్కువగా దేవుడు గ్రహించాడు కాబట్టి అనాదికాల సంకల్పాన్ని బట్టి సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు రక్షకుని భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు మనం రక్షణ పొందుతున్నామంటే ఎందుకు రక్షణ పొందుతున్నాం? మనం అడిగాము కాబట్టి అప్పుడు దేవుడు రక్షకుని పంపించాడు, అప్పుడు మనం నమ్మేమని కాదు. దేవుడు రక్షకుని పంపించాడు, అది ఆయన చేసిన కార్యము. ఆ రక్షకుని మనం చూసాము, నమ్మేము, ఇప్పుడు స్పందిస్తూ రెస్పాండ్ అవుతూ ఆ రక్షకుని ఎందు మన విశ్వాసం ఉంచి ఆ రక్షకుని మనం చేర్చుకుంటున్నాం. రక్షణ అంటే కూడా దేవుడు చేసినటువంటి కార్యం యొక్క స్పందనగానే రక్షణ మనకి వస్తుంది. సో అలా చూసుకుంటే క్రైస్తవ జీవితం అంటే ఎక్కువ శాతము లేదా ఇంకా ఆల్మోస్ట్ 100% కూడా చెప్పచ్చు, క్రైస్తవ జీవితం అంటే దేవుడు చేస్తున్నటువంటి కార్యాలకి జస్ట్ మనం రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. అలా ఇచ్చే రెస్పాన్సే క్రైస్తవ జీవితము. అందుకని ఎప్పుడు కూడా క్రిస్టియన్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా యాక్చువల్గా అయితే అది వాక్యానుసారంగా జీవిస్తే అది ఎప్పుడు కూడా భారం అనిపించదు మనకు. అది ఇప్పుడు అలాగే మన సందర్భాన్ని బట్టి చూస్తే స్తుత్యార్థం అంటే కూడా ఆ ప్రకారం ఏదో దేవుడు చేసిన కార్యాలకు మనం ఇచ్చేటువంటి రెస్పాన్స్ అనే విషయం గ్రహిస్తే స్తుత్యార్థం అంటే మనకి ఏదో పెద్ద భారంలాగా మనకేమీ అనిపించదు. అప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా అని ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు, గట్టిగా పాటలు పాడిన ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది జస్ట్ ఒక రెస్పాన్సే. ఇప్పుడు చూడండి, నేను చాలా చెప్తాను చూసారా, మన ఇండియాలో క్రికెట్ ఫేమస్ కాదు, క్రికెట్ మాట్లాడుతున్నాను. మన ఇండియన్ టీం కనుక వాళ్ళు కనుక 6-4 కొట్టారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. చాలామంది లేచి నిలబడతారు, గంతులు వేస్తారు, చేతులు ఊపుతారు, జెండాలు ఇలా ఇస్తుతూ ఉంటారు, ఇవన్నీ చాలా చేస్తారు. అవన్నీ కూడా చేయమని కామెంటేటర్స్ ఏమి చెప్పరు. అక్కడ చప్పట్లు కొట్టని ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, కానీ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు, ప్రతి వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి కార్యానికి స్పందిస్తుంటారు. చూడండి, ఎవరు కూడా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇండియన్స్ కనుక బాగా ఆడుతుంటే ఎవరు సైలెంట్గా కూర్చొని ఉండేవాళ్ళు ఎవరు ఉండరు, చేతులు ముడుచుకొని కూర్చొని ఎవరు ఉండరు, ఏదో రకంగా వాళ్ళు రెస్పాండ్ అవుతూనే ఉంటారు. కదా ప్రాబ్లం ఏంటంటే మనకి లోకంలో వాళ్ళు రెస్పాండ్ ఇచ్చే విధానం లోకం చాలా బెటర్గా ఉంది. చాలా విషయాలు లోకం విషయాలు చాలా బెటర్గా ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్గా మనం చర్చిలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అద్భుతాల కంటే, ప్రపంచంలో జరుగుతున్న గొప్ప కార్యాల కంటే బెటర్గానే ఇక్కడ కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. జరుగుతున్నటువంటి కార్యాల్లో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అయినా సరే మనం రెస్పాండ్ అయ్యే విషయంలో మాత్రం చాలా చాలా డల్గా మనం ఉంటాం. అంటే ప్రాబ్లం ఏంటంటే నేను నార్మల్గా ఎంతనంటే నా మనసత్వం ఎంత అని అన్నది వీల్లేదు. ఏం ప్రతి వాళ్ళని కూడా మీరు గమనిస్తే మీ లైఫ్ని మీరు పరిశీలన చేసుకుంటే ఎక్కడో దగ్గర మనం ఖచ్చితంగా ఎవరు ఆశించుకుంటే మనం ఎంతో కొంత రెస్పాండ్ అవుతూ ఉంటాం, సంతోషిస్తాం, లేదా నవ్వుతాం, లేదా కేకలు వేస్తాం, చెప్పలు కొడతాం, ఏదో ఒకటి చేస్తుంటాం, మనం స్పందిస్తుంటాం మనం కార్యాలకి. ఇక్కడ ప్రాబ్లం చర్చలోకి వచ్చినప్పుడు మనం ఎందుకంటే చాలా సైలెంట్ అయిపోతాం చాలా సందర్భాల్లో. ఇది పెద్ద అవసరం లేదన్నట్టుగా మనం ఉంటాం. అందుకే చూడండి, ఎందుకని ఈ రోజు కూడా నేను చెప్తున్నానంటే స్తుతార్థం అంటే అర్థం చెయ్యాలి అంటే, నిజంగా చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం అవ్వాలి దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి. అందుకే ఏసుకున్నాను చూసా, మేము తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం అన్నారు. మేము తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం అంటూ దేవుడిని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో నీ ఆత్మతోనూ ఆరాధించాలి అంటే లోపల నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అక్కడ ఏదో పై పైన ఏదో బహిరంగంగా నోరుతో గట్టిగా పాడడం కాదు, లేదా చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టి లోపల ఏమీ కార్యము జరగకుండా, లోపల పెద్దగా ఏమీ లేకుండా, లోపల నుంచి కాకుండా పై పైన కార్యం చేయడం కాదు. స్తుత్యార్థం అంటే దానిలో నీ ఆత్మకి ఇన్వాల్వ్మెంటు ఉండాలి, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, పరిపూర్ణంగా మనం ఇన్వాల్వ్ అవ్వాలంటే అందులో.
అది ఆత్మ సత్యంతో అంటే అర్థం అంటే వాక్యంతో మనం దేవుని ఆరాధన చేయాలి. అంటే అర్థం ఏంటంటే వాక్యంతో అంటే అర్థం ఏంటంటే కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకుంటావు, అర్థం చేసుకుంటావు కాబట్టి ఇప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతూ దేవుని పాటల ద్వారా లేదా వాద్యాలు వాయించడం ద్వారా లేదా చెప్పలవటం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకని ఆత్మ సత్యంతో అంటున్నారు. అర్థం ఏంటంటే నీకు దేవుడు నీకు సరిగ్గా అర్థము కాకపోతే ఆరాధిస్తుంటే నీకు పెద్ద ప్రాబ్లంగానే ఉంటుంది. దేవుడు ఎవరో నీకు అర్థం కాకపోతే, దేవుడు నాకు కార్యానికి అర్థం కాకపోతే, దేవుడు ఏం చేసాడు నీకు అర్థం కాకపోతే పాటలు పాడడం ఖచ్చితంగా వాళ్ళ కష్టమే. అందుకే చూడండి, ఎప్పుడు చెప్తాను చూస్తారు, అందుకే చప్పట్లు కొట్టమని పాటలు గట్టిగా పడి నేను చెప్పను. ఎందుకంటే నువ్వు అలా చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే బేసిక్ నీకు దేవుడు పెద్దగా నీకు అర్థం కాలేదని అర్థం. అప్పుడు పాటలు పాడే టైంలో నేను చేసేది ఇంకేమీ లేదు, బహుశా చప్పట్లు కొట్టండి గట్టిగా పాడండి మీరు పాడతారేమో, కానీ యాక్చువల్గా నీకు నేను నువ్వు చప్పట్లు కొట్టడానికి పాటలు పాడటానికి నేను ఏదైతే ఏ కార్యం అయితే ప్రేరేపించాలో ఆ ప్రేరేపణ లేనప్పుడు నువ్వేం చేసినా వేస్టే. ఈ చప్పట్లు కొట్టమంటే పాటలు పాడటం అంటుంటది అది నువ్వు కొన్ని కార్యాలు చూస్తున్నావు లేదా కొన్ని కార్యాలను అర్థం చేసుకున్నావు, కొన్ని కార్యాలు జ్ఞాపకం చేసుకున్నావు, అవి అర్థమైనాయి కాబట్టి ఇప్పుడు నీ బాడీ స్పందిస్తుంది, రెస్పాండ్ అవుతుంది. అలా రెస్పాన్స్గా వచ్చేదే స్తుతి ఆరాధన లేదా ఆరాధన. అందుకని చూడండి, పై పైన చప్పట్లు కొట్టించవచ్చు, పై పైన పాటలు పాడించవచ్చు, కానీ దేవుడిని అర్థం చేసుకొని లోపల నుంచి వచ్చే స్పందన చూసారా, అది మాత్రం ఎవరి తరం కూడా కాదు. అందరితోనూ చప్పట్లు కొట్టించవచ్చు గట్టిగా, అందరితోనూ గట్టిగా పాటలు పాడించవచ్చు, కానీ దేవుడిని అర్థం చేసుకొని స్పందిస్తాం చూసారా, అది మాత్రం ఏ మనిషి చేయలేడు, నడిపించవాళ్ళు దాన్ని చేయలేదు. అందుకే బేసి నేను అలా చప్పట్లు కొట్టమని గట్టిగా పాటలు పాడి నేను చెప్పను. బేసి అర్థం ఏంటంటే అది ఒకటి నీతో చప్పట్లు కొట్టిస్తే పని అయిపోదు, అక్కడ నీతో గట్టిగా పాటలు పాడిస్తే పని అయిపోదు, నీ చేతులు పైకెత్తిస్తే పని అవ్వదు. అక్కడ చాలా విషయాలు దేవుడి గురించి అవగాహన జ్ఞానం నీకు సత్యాన్ని గ్రహించాలి. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా స్తుతి ఆరాధన బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని దేవుని అర్థం చేసుకోవడం అంత ఇంపార్టెంట్. అందుకని యేసుకృష్ణ కూడా ఆరాధన గురించి మాట్లాడటం ఎలా అంటున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తాం. దేవుడికి ఎంతవరకు అర్థమవుతాడో అంతవరకు నువ్వు దేవుని ఆరాధించగలుగుతావు. నీ ఆరాధన తక్కువగా ఉందంటే అర్థం అంటే నువ్వు దేవుడు చాలా తక్కువ అర్థమైన అర్థం. ఏ వ్యక్తి అయితే చూడండి దేవుని గురించి బిగ్గర కేకలేస్తూ పాటలు పాడతాడు, గట్టిగా చప్పులు కొట్టి పాటలు పాడతాడు, లేదా శ్రేష్ఠ రీతిలో వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడతాడు, దాని అర్థం ఏంటంటే ఏదో వాళ్ళు బాగా పాడుతున్నారు బాగా చప్పులు పాడుతున్నారు అని కాదు అర్థం. అక్కడ వాళ్ళకి యాక్చువల్గా దేవుని గురించి ఏదో వాళ్ళకి అర్థమయ్యింది, వాళ్ళకి బెటర్గా అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు కొన్ని కార్యాలు స్తుత్యార్థం అంటే బెటర్గా వాళ్ళు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నీకు ఎంత ఎక్కువగా దేవుడు అర్థమవుతాడో అంత ఎక్కువ నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగే అవకాశం నీకు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే కొంతమంది ఆరాధిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని చూస్తున్నప్పుడు నేను కూడా అలా ఆరాధిస్తే బాగుండని నీకు అనిపిస్తే అర్థం ఏంటంటే నువ్వు కూడా వాళ్ళలాగా కాపీ కొట్టి చేతుల పైకి ఎత్తడం కాదు, లేదా వాళ్ళలాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కాదు, నువ్వు యాక్చువల్ నువ్వు దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. నీకు దేవుడు అర్థం అవ్వాలి, దేవుడు చేస్తున్న కార్యాలకు అర్థం అవ్వాలి. అలా అర్థమైతే అప్పుడు స్తుత్యార్థం అంటే రెస్పాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు దేవుడు అర్థమైన తర్వాత మనల్ని నువ్వు కష్టపడి నువ్వు పాటలు పాట ప్రయత్నం చేసిన అవసరం ఉండదు. దేవుడు అర్థం చేసుకున్నాను నువ్వు కష్టపడాలి, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలని నువ్వు ప్రయత్నం చేయాలి. అది కనుక ఆ ప్రయత్నం నువ్వు చేస్తే స్తుతియార్థం అంటుంటుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అనంతరం అయితే వచ్చేస్తుంది. అది నువ్వు చేసే కార్యం కాదు, మనం చేయాల్సిన కార్యం ఏంటంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం. అది దానికి మనం ప్రయాసపడాలి. అది కనుక నువ్వు చేసుకోగలిగితే చప్పట్లను ఆటోమేటిక్గా కొట్టేస్తావు, పాటలు ఆటోమేటిక్గా పాడేస్తావు. ఎందుకంటే అది జ్ఞాపకం చేసుకోవడం మన పని, అది నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ బాడీ స్పందిస్తుంది. ఇందరు చెప్పినట్టు చూడండి, గ్రౌండ్లోకి వెళ్ళి ఆ టికెట్ తీసుకుని క్రికెట్ మ్యాచ్ అని వాచ్ చేసేటువంటి వాళ్ళు, ఆ ప్లేయర్ మన ఇండియన్ ప్లేయర్ సిక్స్ కొడితే అప్పుడు నేను చప్పట్లు కొడతాను అని మనసులో అనుకున్నప్పుడు చప్పట్లు కొట్టడు. ఆయన సిక్స్ కొడితే నేను చప్పట్లు కొడతాను అని అనుకోరు ఎవరు కూడా. వాళ్ళు కొట్టడం చూసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు బాడీ రెస్పాండ్ అయిపోతుంది. ఎవరు ముందు అక్కడికి వెళ్ళిపోయి నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు నేను సైలెంట్ ఉండకూడదు, ఇండియన్ టీంని ఎంకరేజ్ చేయాలి, కావడాలు సిక్స్ కొడితే నేను చప్పట్లు కొడతాను, వాళ్ళు బౌండరీ కొడితే నేను చప్పట్లు కొడతాను, ఎంకరేజ్ చేస్తాను, కేకలేస్తాను అని ఎవరు ముందు నేను కేకలేస్తాను అనుకున్నప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళరు. వాళ్ళు మామూలుగా మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి వాళ్ళంతగా ఇన్వాల్వ్ అయిపోయారంటే వాళ్ళు తెలియకుండానే ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని కార్యాలకు స్పందించేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా మనిషి దేనికి దాన్ని స్పందిస్తాడు. కాకపోతే ఏంటంటే మనం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా నీ బాడీ స్పందిస్తుంది. ఈ స్తుతి ఆరాధన కూడా అంతే ఇక్కడ. అందుకని ఏసుకు చెప్తున్నారు ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇప్పుడు అందుకని చూడండి, ఆరాధన ఎందుకని అంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఎందుకని ఆరాధన అంత ఇంపార్టెంట్ అంటే మనం బేసిక్గా ఆరాధిస్తున్న అర్థం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం దేవునికే మహిమను ఘనతను మనం దేవునికి తిరిగి చెల్లిస్తున్నాం. అది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి.
అంటే అర్థం ఏంటంటే మనం కొన్ని కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాను చెప్తాను చూస్తారు. అంటే జ్ఞాపకం అర్థం ఏంటి, ఏవైతే మంచి కార్యాలు జరిగినాయో మన జీవితంలో, ఏ మేలు జరిగినాయో, దేవుడు ఏ మంచి ఈవులు మనకి ఇచ్చాడో, అవన్నీ ఏదో నేను అనుకున్నాను నా జ్ఞానాన్ని బట్టి నా బలాన్ని బట్టి నేను సంపాదించుకున్నాను కాదు, మనం దేవుని దగ్గరకు తిరిగి ఆయనకి మనం మహిమను చెల్లిస్తున్నామంటే ఆయన నారదర్శన అర్థం ఏంటంటే అవన్నీ నా వల్ల జరిగినటువంటి కార్యాలు కాదు, అవన్నీ దేవుని వల్లనే జరిగింది అంటూ రకం చెప్పమని మనం చేస్తున్నాడంటే తిరిగి దేవునికి మనం మహిమను చెల్లిస్తున్నాం. అందుకని అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి దేవుడు విగ్రహార్థం అంత వ్యతిరేకం. ఎందుకు తెలుసా, నువ్వు దేవుని చెల్లించవలసినటువంటి ఆరాధన అటువంటి దాన్ని విగ్రహాలు దోచుకున్నప్పుడు, విగ్రహాలను చెల్లిస్తున్నప్పుడు ఓ రక్క దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే ఏదో నువ్వు విగ్రహాలను బొమ్మలను పూజిస్తున్నాను కాదు, దేవుడు విగ్రహాలకు అంత వ్యతిరేకం ఎందుకుంటాడు, విగ్రహాలు దేవుడు ఎందుకు అంత వ్యతిరేకించాడు బైబిల్లో కూడా మనం చూస్తే అర్థమే ఎందుకని అలా వ్యతిరేకించాడంటే ఏదో దేవుడు కానటువంటి దాని వల్ల పూజిస్తానని మాత్రమే కాదు, ఒక దేవుడి జీవితంలో అన్ని కార్యములు చేస్తే నువ్వు ఒకటో ఒక విగ్రహానికి నువ్వే ఆ విగ్రహమే దానికి అంతటి కారణమంటలుగా నువ్వు విగ్రహానికి నువ్వు చేస్తున్నావు. ఒక విగ్రహాలను జరుగుతున్నప్పుడు దేవుడు ఎలా చూస్తాడంటే విగ్రహాలతో దేవునితో విగ్రహాలు కాంపిటీషన్ ఫీల్ అవుతున్నట్టుగా దేవుడు ఫీల్ అవుతాడు. అంటే నాకు రావాల్సిందంతా కూడా ఇవి పోటీ పడి అవి తీసేసుకుంటున్నాయి, స్తుతార్థం అటువంటిది, మహిమ అటువంటిది, ఘనత అటువంటిది విగ్రహాలు తీసుకున్నాయి దేవుడికి. అందుకనే దేవుడు అందుకే విగ్రహాలకు అంత వ్యతిరేకంగా అంత ఖచ్చితంగా వ్యతిరేకంగా బలంగా నిలబడతాడు దేవుడు. ఎందుకంటే చూస్తూ విగ్రహాలకు కాదు, దేవుడికి చెందవలసినటువంటిది మనుషులు విగ్రహాలకి చెల్లిస్తున్నప్పుడు దేవుడు ఆ విగ్రహారాధనకు వ్యతిరేకంగా దేవుడు ఉంటాడు. అందుకని చూడండి మనం దేవుని బెటర్గా ఆరాధించాలంటే ఏం జరగాలి అంటే దేవుడు ఏం చేస్తాడో జ్ఞాపకం చేసుకోడు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి ఏదో మనం పాటలు పాడ స్తుతించాలి ఆరాధించాలని మాత్రమే కాదు, ఆ దేవుడు దానికి అర్హుడు కాబట్టి దేవునికి అది చెల్లించి తీరాలి, అది మనకి రెస్పాన్సిబిలిటీ కూడా అవుతుంది అది. అందుకని మీరు బైబిల్లో మీరు చూడండి, బైబిల్లో నెబుకద్నెజర్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజర్ రాజు చూశాడా, యాక్చువల్ బైబిల్ మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజర్ని రాజుగా చేసింది కూడా దేవుడైన బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు అన్యుడే కానీ ఆ అన్యుడైనప్పటికీ రాజు ఎలా అయ్యాడు అంటే దేవుడు చేశాడంట, ఆయన రాజు కింద దేవుడు చేశాడు కాబట్టి నెబుకద్నెజర్ రాజు అయ్యాడు. రాజు అయ్యాడు, బ్రహ్మాండంగా డెవలప్ అయింది, ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ బానిసలు ఉన్నారు కాబట్టి చాలా బ్రహ్మాండ డెవలప్, షడ్రక్ మెషక్ అబద్ధకు దాని వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళని బట్టి కూడా రాజ్యము బాగా పైకి బాగా డెవలప్ అయింది, బ్రహ్మాండం ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఓ టైంలో నెబుకద్నెజర్ అట తను కట్టేటువంటి పట్టణాన్ని రాజుని అంతటిని కూడా మేడపై ఎక్కి చూసుకోవడం మొదలెట్టాడంట. సో చదువుకుందాం చూడండి దాని గురించి ఒకసారి, ధాన్యాల గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్దాం చూడండి, ధాన్యాల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం నుండి నేను చదువుతాను, 30వ వచనం 31వ వచనం, ధాన్యాల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త మీరు ఫాలో అవ్వండి. రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం ఒక శబ్దము వచ్చాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు బైబిల్ మీరు వెనక్కి చదివితే నెబుకద్నెజర్ రాజుగా చేసింది కూడా దేవుడేనంట. నెబుకద్నెజర్ రాజుగా చేసింది దేవుడు, తన సర్వచిత్తాన్ని బట్టి దేవుడే నెబుకద్నెజర్ రాజుగా పెట్టాడు. అందుకనే దేవుడు అనుకున్నాడు కాబట్టి, దేవుడు తలంచాడు కాబట్టి ఆ రాజ్యం డెవలప్ అయింది. ఈ రాజు దేవుడిని తెలుసుకున్నప్పటికి కూడా దాని వెనకాల కారణం మాత్రం యాక్చువల్గా దేవుడే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక టైంలో బాగా డెవలప్ అయిన తర్వాత ఆ రాజ్యం బాగా డెవలప్ మంచి స్థితిలో రాజు ఈ రాజ్యం ఈ రాజు ఉండగా ఒక టైం సడన్గా ఆయన పట్టణం అంతా చూసినప్పుడు, ఆయన కట్టినటువంటి ఆ పట్టణాన్ని చూస్తున్నప్పుడు, ఆ క్యాపిటల్ సిటీని చూస్తున్నప్పుడు సడన్గా అనిపించింది, ఆయనకి ఏమనిపించింది అంటే ఇంత బ్రహ్మాండంగా ఈ పట్టణాన్ని నేనే కదా కట్టించాను, నేనే కదా ఈ పట్టణం ఇంత బ్రహ్మాండం కట్టించాను, ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే కదా అని ఈ రాజు అనుకున్నాడట. బైబిల్లో చూడండి ఈ రాజు మనసులో అనుకున్నాడట. ఇప్పుడు చూడండి మన ఏంటంటే బయటకు ఎవరిని అహంకారం గర్వంగా మాట్లాడితే మనకు అది అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఈ రాజు బయటకు కూడా మాట్లాడలేదు, ఇంకా మనసులో అనుకున్నాడట ఈ మాట. అనుకోగానే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి అది బాగా డెవలప్ అయినందుకు దేవుడు ఏమి దాని వ్యతిరేకం కాదు. ఈ మనం ఎంత పైకి వచ్చినా, ఎంత బెటర్గా ఉన్నా, ఎంత లగ్జరీగా బతుకుతున్నా, దేవునికి అది ఏమాత్రం కూడా ప్రాబ్లం కానే కాదు. నువ్వు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకో, నువ్వు ఎంత మంచి ఇంట్లో ఉండు, నువ్వు ఎంత మంచి బళ్ళు వాడు, నువ్వు ఎంత మంచి వస్తువుల మధ్యలో ఉండు, దేవునికి అది ఏమాత్రం ప్రాబ్లం కాదు. కానీ ఎక్కడ ప్రాబ్లం తెలుసా, అవన్నీ వచ్చిన తర్వాత నువ్వు ఒక్కసారి అవన్నీ చూసుకున్న తర్వాత ఎక్కడో దగ్గర మనసు ఎక్కడో దగ్గర లోపల ఇది నేను కదా అని ఇప్పుడు తనుకుంటావు. నువ్వు బయట కూడా అనాల్సిన అవసరం లేదు, నువ్వు బయట కూడా అనలేదు కాబట్టి మనసు కూడా ఎవరికి తెలియదు. కానీ మనసులోకి ఆ మాట ఎప్పుడైతే వస్తుందో, నీకు ఎప్పుడైతే అదంతా కూడా నీకు బుర్రలోకి ఎక్కిందో, నీ మైండ్లోకి వచ్చిందో,
అప్పుడు నెబుకద్నెజర్ వ్యతిరేకంగా దేవుడు పనిచేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నెబుకద్నెజర్ అంటే ప్రాబ్లమే లేదు దేవునికి. ఓ రకంగా నెబుకద్నెజర్ అన్యుడైనప్పుడు కూడా, దేవుని పెద్దగా స్తుతించేవాడు కాదు, దేవుని ఆరాధించేవాడు కానప్పుడు కూడా ఆయన ఆ స్థితిలో ఉండడంలో దేవునికి ఎటువంటి ప్రాబ్లం లేదు యాక్చువల్గా. కానీ దేవుడు ఎప్పుడు ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యాడు అంటే, ఇదంతా నేనే కదా కట్టించే నీ పట్టణం అంతటిని అనుకున్నాడు చూసారా. అప్పుడు దేవుడు ఆ మాటలు విన్నాడు అట యాక్చువల్గా. వెంటనే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఒకసారి అంటే ఒక అన్య రాజు విషయంలోనే ఇది ఇంత వాస్తవమా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం మాట్లాడేది ఒక క్రిస్టియన్ గురించి మనం మాట్లాడేది. ఇక్కడ ఒక క్రైస్తవుడు గర్వపడ్డాడంటే అది తప్పని మనకు అనిపిస్తుంది, కానీ బైబిల్ చూడండి, ఒక అన్య రాజు గర్వపడుతుంటే కూడా దేవుడు దాన్ని తప్పట్టాడు. అంటే అప్పటి వరకు దేవుడు సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఈ రాజుకి. కానీ ఎప్పుడైతే అంతా నేనే కదా అనుకున్నాడో, దేవుడు దానికి వ్యతిరేకంగా వచ్చాడు. ఆ థాట్ ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో, దాని బుర్రలోకి ఎక్కించుకొని దాని గురించి ఆలోచన స్టార్ట్ చేస్తాడో, వెంటనే దేవుడు నెబుకద్నెజర్కి వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఒక రకంగా జరిగింది ఏంటి, ఒక అన్యుడి గురించి చెప్తున్నాను ఇక్కడ, అన్య రాజు గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. ఇది ప్రతిసారి చర్చికి వెళ్ళేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడలేదు ఇక్కడ, ఒక అన్యుడి గురించి మాట్లాడుతున్నాం. ప్రతిదీ దేవుడే చేశాడు, యెహోవా దేవుడే చేశాడు అని అనుకోకపోయినా దేవునికి అది ప్రాబ్లంగా లేదు. కానీ ఎప్పుడైతే ఈ రాజు ఇదంతా నేను అనుకున్నాడో, దేవుడు వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ చేశాడు. మీరు బైబిల్ చూస్తే మొత్తం రాజ్యం పోయింది, మొత్తం అసలు పశువులాగా మారిపోయి గడ్డి తినడని బైబిల్ మనం చూస్తాం. ప్రాబ్లం ఏంటి, దేవుడు ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నాడు? బయటికి 10 మందికి చాటింపు వేసుకోలేదు, ఈయన ఎవరికి చెప్పుకోలేదు, ఆయన ఉన్న దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకో తెలుసా, దేవునికి చెందవలసినటువంటి దాన్ని దేవుని కాక మనం వేరే దేనికో లేదా వేరే ఎవరికో చెల్లించమనుకోండి, దేవుడు ఖచ్చితంగా దాని వ్యతిరేకంగానే నిలబడతాడు. అందుకని కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి, మనము దేవుడు మనకి ఇచ్చిన స్థితిలో మనం ఎలాగో ఆలోచిస్తున్నాం కూడా కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. మనం కొన్ని కార్యాలు సాధించుకోగలవచ్చు, కొన్ని కార్యాలు చాలామంది కంటే బెటర్గా చేసుకోవచ్చేమో, నువ్వు చాలామంది కంటే బెటర్గా మాట్లాడచ్చు, నువ్వు చాలామంది కంటే బెటర్గానే భర్తతో ఉండొచ్చేమో. కానీ ఆలోచించండి, అలా అవన్నీ ఆ మంచి వాటన్నిటి మధ్యన అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, అన్ని అనుభవిస్తున్నప్పుడు నీ మనసులోకి వస్తున్న థాట్ ఏంటో ఆలోచించుకోండి. ఎందుకంటే అది బయటకు కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఏమాత్రం కొంచెం అనుకున్నా సరే ఆటోమేటిక్గా నువ్వు గర్వపడ్డావు. బహుశా నువ్వు ఇలా వ్యతిరేకంగా వెంటనే నీ జీవితంలో నీకు నష్టం రాకపోవచ్చేమో, కానీ నువ్వు దేవుని చెల్లించాల్సి, నువ్వు దేవుని చెల్లించలేదు, ఖచ్చితంగా అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి, ఒకసారి అపోస్తల కార్యం 12 అధ్యాయానికి వెళ్దాం చూడండి. అపోస్తల కార్యము 12 అధ్యాయం, అపోస్తల కార్యము 12 అధ్యాయము, అపోస్తల కార్యం 12 అధ్యాయము 21వ వచనం చదువుతాను చూడండి. అపోస్తల కార్యము 12 అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసరి. ఇక్కడ గమనించండి, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ చూడండి, అక్కడ విషయం ఏంటంటే, అక్కడ ఏదో ఒక అక్కడ ఒక న్యాయతీర్పు ఏదో తీర్చాల్సినటువంటి సమయం వచ్చింది. నియమించబడిన ఒక దినము అంటే బహుశా అది ఏంటో ఒక రకంగా ప్రత్యేకమైన ఒక దినము అంటే, ఇది నార్మల్ లాంటి సహజమైన అంద మామూలు రోజు లాంటి రోజు కాదు, అది ఒక ప్రత్యేకమైన దినము. అది ప్రత్యేకమైన దినము కాబట్టి ఏమో, ఇక్కడ హీరో రాజు కూడా ఏంటంటే ఒక ప్రత్యేకంగా రెడీ అయ్యాడు, స్పెషల్గా రెడీ అయ్యాడు, స్పెషల్గా ఇంకేదో ప్రసంగం చేయాలని, అంటే ఏదో ప్రజలను ఉద్దేశించో లేదంటే అక్కడ ఉన్న అధికారులను ఉద్దేశించి ఏదో మాట్లాడాలనుకున్నాడు. ఇది బైబిల్ ప్రసంగం కూడా కదా యాక్చువల్గా చూసుకుంటేది, ఇది బయలు ప్రసంగం అనుకోండి. అసలు బయలు ప్రసంగం చేస్తే దేవుని స్వరం అనుకుంటే చాలా కష్టం. ఎవరైనా మంచిగా ప్రసంగం చేస్తే ఈయన బాగా ప్రసంగం చేశారంటాం, కానీ ఇది దేవుని స్వరం అనుకుంటే నార్మల్ మనం ఆలోచించం. వ్యక్తి చెప్పాడు, బ్రహ్మాండం చెప్పాడు, వాక్యం మన మనుషులకు మనం దాన్ని కేటాయిస్తాం, కానీ ఇది దేవుడు అని మనం కూడా ఆలోచించు నార్మల్గా. కానీ ఇక్కడ ఈ వ్యక్తి హీరో రాజు ఒక సమాజంలో అంటే మామూలు తన రాజభవనంలో అధిష్టానంలో కూర్చున్నాడు, చాలామంది అధికారులు ఉన్నారు అక్కడ. అక్కడ ఒక ఏదో ప్రసంగం చేశాడు ఆయన, ఒక స్పెషల్ డే రోజున ఏదో ప్రసంగం చేశాడు ఆయన. ఆ ప్రసంగం చేసినప్పుడు ఆయన బహుశా ఏం చెప్పాడో ఏం చేశాడో తెలియదు, కానీ ఎంత బాగా చెప్పాడంటే వినేటువంటి వాళ్ళు అనుకున్నారట, ఇది దేవుని యొక్క స్వరమే అని వాళ్ళు అనుకున్నారట, దేవుని యొక్క స్వరమే. ఇక్కడ బైబిల్ ఒకసారి కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి, ఎందుకని ఈ విషయం అంత సీరియస్, ఒకసారి ఆలోచించండి. ఈయన ప్రసంగం చేశాడు, ప్రజలు రెస్పాండ్ అయ్యారు, ప్రజలకి చాలా బాగా నచ్చింది. అందుకేమన్నారో తెలుసా, ఇది దేవుని స్వరమే అన్నారు వీళ్ళు. అందులో హీరోద్రో తప్పేమీ లేదు, అందులో ఏం బాగా మాట్లాడడం చేసిన తప్ప ఖచ్చితంగా కాదు, బాగానే మాట్లాడాలి ఖచ్చితంగా. ప్రతి ముందు నిలబడ్డామంటే బెటర్గానే ఏదన్నా చెప్పాలి, ఏదన్నా చేయాలి, ఏం చేసింది సరే, అలా బెటర్గానే చేశాడు ఈయన.
ప్రజలు బోర్ కొట్టేలా చేయకూడదు, బెటర్గా చేశాడు, మంచి ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు, మంచిదే. అందులో ఈయన ప్రమేయం ఏమీ లేదు. అలా చేసిన మనుషులు అనుకున్నారు ఏమనంటే ఇది దేవుని స్వరమే అనుకున్నారట. ఆ తర్వాత ఆశ్చర్యం కలిగిన విషయం అంటే దేవుని స్వరమని ప్రజలు అనుకున్నప్పుడు బయలుదేరి మాట్లాడి ఈయనంట హేరోదురాజు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ను బట్టి ఈయన దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఏదైతే పొగడతా లేదైతే ఏదైతే గొప్పగా ఈ హేరోదురాజు గురించి మాట్లాడుతూ ప్రజలు చెప్తూ ఉన్నారో ఈయన దగ్గరికి ఆ పొగడతలు వస్తూ ఉన్నప్పుడు ఈయన యాక్చువల్గా ఏం చేయాలంటే బయలు ప్రకారము దాన్ని తన వైపు వస్తాడు, తన తీసి దాన్ని దాచుకోకూడదు, దాన్ని దేవునికి చెల్లించాలి, దాన్ని దేవుడు చెల్లించాలి. కానీ బయలు చెప్తున్న మాట అంటే ప్రజలు నిన్ను పొగడారు, అందులో నీ ప్రాబ్లం ఏమీ లేదు. నువ్వు మంచిగా కొన్ని కార్యం ఖచ్చితంగా ప్రజలను పొగుడతారు. నువ్వు ప్రత్యేకంగా దాన్ని బెస్ట్గా చెయ్యి, ప్రజలు ఖచ్చితంగా పొగుడతారు. ప్రజలు పొగడారు కాబట్టి అది తప్పేమీ కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ప్రజలు పొగిడినప్పుడు ఆ పొగడత నీ చెవులోకి వెళ్తున్నప్పుడు, నీ మనసులోకి వెళ్తున్నప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలు పొగడకుండా మనం ఆపలేం, అది ఎదుటోళ్ళు చేసేది కాబట్టి. అది ఎవరు మనల్ని ఏం చేయకుండా వాళ్ళు వాళ్ళ గురించి మన గురించి వాళ్ళు చెడుగా మాట్లాడకుండా మనం ఆపలేం, అలాగే మంచిగా పొగిడినా మనం దాన్ని బేసిక్గా ఆపలేం. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అలా చేసినప్పుడు నువ్వెలాగ ఆలోచిస్తావు అంటే అది ఇంపార్టెంట్. అక్కడ నువ్వెలా స్పందిస్తున్నావు చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన బ్రహ్మాండంగా చేశాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు పొగిడినప్పుడు ఆయన యాక్చువల్గా ఈయన కూడా హీరోదురాజు అంటే ఒక రకం అన్యుడే, కానీ దేవుని అంతగా తెలియనటువంటి వ్యక్తి. ఆయన బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈయన అలా చేసినప్పుడు ఈయనంత ఆ ప్రజలు ఏదైతే తన వైపున ఒక స్తుతి ఆరాధన ఇస్తున్నారు, లేదా గొప్పగా మాట్లాడుతున్నారో ఆ గొప్పతనాన్ని ఈయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ గొప్పతనం తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టాలి, దేవుని చెల్లించాలి ఈయన. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈయన ఆ పని చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఆ పని చేయడంలో ఫెయిల్ అయ్యేసరికి వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడంట. ఆ నిమిషం క్రితం జనాలని భయంకరంగా ఇంప్రెస్ చేశాడు. ఎంతగా ఇంప్రెస్ చేశాడంటే దాదాపుగా దేవుడే దిగొచ్చినట్లుగా ప్రజలు ఆయన చూడడం మొదలెట్టారు. నిమిషం క్రితం ఆ విత్తన నిమిషాల్లోనే మొత్త పరిస్థితి మారిపోయింది. దానికి ఎందుకు కారణం కూడా బైబిల్ చెప్తుంది. ప్రజలు పొగిడారు కాబట్టి నేను అలా పురుగులు పడి చచ్చిపోలేదు. ప్రజలు పొగిడినప్పుడు నువ్వేం చేస్తున్నావు అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం కష్టపడి చదువుకున్న మంచి మార్కులు వచ్చినాయి, అందరూ నిన్ను పొగుడుతున్నారు, అందరూ పొగుడుతారు, సరే అది ఓకే. కానీ యాక్చువల్గా నీ రెస్పాన్స్ ఏంటి వాళ్ళు పొగడతల విషయంలో? మనం కష్టపడ్డా, మనం మంచి పొజిషన్లో వచ్చాం, దేవుడు మనకు మంచి జాబ్ ఇచ్చాడు, అందరూ నిన్ను పొగుడుతున్నారు, నీ రెస్పాన్స్ ఏంటి? మనం మంచి కొన్ని కార్యాలు చేసాం, మనుషులు అందరూ ఇంప్రెస్ అయ్యారు, అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడడం మొదలెట్టారు, అప్పుడు మన రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు పొగిడేశారు, ఏదో వాళ్ళకి అభిమానం అంటే పొగిడేశారు అయిపోయిందిలేండి అని అనుకుని అక్కడితో అది అయిపోయేది కాదు. అక్కడితో అయిపోలేదు, అది మనుషులు పొగిడితే అది అక్కడితో అయిపోయిందని కాదు. పొగిడినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ మనుషులు ఇచ్చారు, వాళ్ళ బాధ్యత తీరిపోయింది అక్కడితో. కానీ ఇక్కడుండి బాధ్యత నీ మీద చాలా ఎక్కువ వస్తుంది. మనుషులు నిన్ను పొగిడినప్పుడు బాధ్యత ఇంకెక్కువ పెరుగుతుంది మనకి. ఎందుకంటే చాలా సందర్భంలో మన మనుషులం కాబట్టి కొన్నిసార్లు ఆ పొగడితే మనం చాలా ఇంప్రెస్ అయిపోతాం. ఇంప్రెస్ అయిపోయిన చాలా ఈజీ. అయితే చూడండి ముఖస్థుతి అనేటువంటిది, ముఖస్థుతి చాలామంది పడిపోతారు ఈజీగా, ముఖస్థుతి చాలామంది పడిపోతారు. ఎందుకంటే ముఖస్థుతి ప్రతిసారి అబద్ధాన్ని లేని దాన్ని నీకు ఆపాదించాలని కాదు. కొన్నిసార్లు నువ్వు చేసిన దాన్ని ఆపాదించవచ్చు. నువ్వు బాగా పాడేవను, నువ్వు బ్రహ్మాండంగా ప్రసంగం చేసావు, నువ్వు బ్రహ్మాండంగా కార్యం చేసావును, నువ్వు బ్రహ్మాండం కష్టపడి ఈ స్థితిలో ఉన్నావు మనుషులు నేను పోవచ్చు. అలా పొగుడుతున్నప్పుడు మనము ఎలా స్పందిస్తామంటే చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి నేను పొగిడినప్పుడు నువ్వు దాన్ని ఎలా చూడాలంటే, వాళ్ళు యాక్చువల్గా దేవుని స్తుతించాల్సిన దాన్ని నేను స్తుతించడం మొదలెట్టారు. వాళ్ళు నీ గురించి గొప్పగా మాట్లాడడం మొదలెట్టి అది నీకు చెల్లిస్తున్నప్పుడు వెంటనే నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు అది నీ దగ్గర తెచ్చుకొని పెట్టుకుని నీతో ఆపేయకుండా నువ్వు దాన్ని దేవుడికి కన్వర్ట్ చేయాలి, దేవుడికి డైవర్ట్ చేయాలి. నువ్వు చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం. నెబుకద్నెజర్లో అదే ప్రాబ్లం మనం చూసాం. నెబుకద్నెజర్ కూడా ఒక అన్యుడే, అన్యుల ప్రాబ్లం మనం చూసాం. హేరోదురాజు ఇక్కడ కూడా మన ప్రాబ్లం చూస్తున్నాం. మనుషులు పొగడడం మనం ఏం చేయలేము దానికి. కానీ వాళ్ళు పొగిడిన తర్వాత వాళ్ళ పొగడతలో తీసుకున్నప్పుడు అది బుర్రలోకి ఎక్కించుకొని నిజంగా నేనే కాదు, వాళ్ళు కూడా అర్థమైంది నేనేంటో, వాళ్ళు ఉన్న విషయం చెప్పారు అని ఎప్పుడైతే మనం అనుకోవడం స్టార్ట్ చేశాము. బేసిక్ అర్థం ఏంటంటే అది ఎంత ఆత్మ విషయమైనా అది భౌతిక విషయమైనా సరే దాన్ని నువ్వు దేవునికి చెల్లించకపోతే మాత్రం ఖచ్చితంగా దేవుడు దాని ప్రాబ్లం కానీ ఫీల్ అవుతాడు. దేవుడు దాని ప్రాబ్లం ఫీల్ అవుతాడు. అంటే బేసిక్గా అలాంటప్పుడు స్తుతి ఆరాధన అంటే బేసిక్ ఏంటి, అలా ఎక్కడ చూసుకుంటే ఈ రెండు ఎగ్జామ్ నెబుకద్నెజర్ ఎగ్జాంపుల్గా హేరోదురాజు ఎగ్జాంపుల్ తీసుకుంటే స్తుతి ఆరాధన అంటే బేసిక్గా ఏంటంటే దేవుడు కొన్ని కార్యాలు నీ ద్వారా చేశాడు లేదా నీకు చేశాడు. దేవుడు నీకు చేసినప్పుడు నువ్వు ఇచ్చేటువంటి రెస్పాన్సే స్తుతి ఆరాధన.
అందుకని చర్చిలోకి వచ్చిన స్థుతారు నన్ను తింపండి అంటున్నాను. అందుకని చర్చిలో ఒకరు వచ్చి దేవుని స్థుతించిన దేవుని ఆరాధించడానికి నీకు చాలా ఆశ ఉండాలి, నీకు చాలా ఆత్రుత ఉండాలి. ఎందుకంటే నువ్వు వారమంతా నువ్వు క్షేమాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు చర్చిలోకి వచ్చావు, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు దేవుని స్థుతించలేవు, నువ్వు దేవుని ఆరాధించలేవు. కానీ నువ్వు నిజంగా దేవుడు చేసిన కార్యం నిజంగా నువ్వు దేవునికే పరిపూర్ణంగా చెల్లించాలంటే అది చర్చిలో మాత్రమే నిజంగా సాధ్యపడుతుంది, చర్చిలో మాత్రమే సాధ్యపడుతుంది. అప్పుడు మనం చర్చికి ఎందుకు రావాలి? కేవలం ప్రసంగం ఉండడానికి, కేవలం నీ ఆత్మను బలపరుచుకోవడానికి మాత్రమే కాదు నువ్వు రావాల్సింది. దేవుడు చేసిన కార్యాలు నీకు జ్ఞాపకం వస్తున్నప్పుడు నువ్వు తిరిగి చెల్లించాలంటే చెల్లించడం కోసమని చర్చికి నువ్వు రావాలి. అందుకే చర్చికి రాకపోవడానికి ఒక ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాక్యం వినకపోవడం పెద్ద ప్రాబ్లం. అయితే దేవుని చెందవలసిందా, నువ్వు దేవుని చెల్లించి వచ్చిన నువ్వు ఫెయిల్ తరచుగా నువ్వు ఫెయిల్ అవుతున్నావు. అది చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా, చాలామంది అది గ్రహించరు. అందుకని పాటలకి ఎందుకు రావాలి అంటే నువ్వు పాడకపోతే పాడేవాళ్ళు లేరు కాబట్టి అని కాదు. దీన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ ప్రతి వాళ్ళు పాడతారు కాబట్టి పాడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం పాడాలి, అందుకు చర్చికి వెళ్ళాలని కాదు. చర్చికి వచ్చే వాళ్ళు ఇలా ఉంటే కనుక ఇది అర్థం చేసుకుంటే నిజంగా అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళే పాడతారు. మైక్ ఉన్నా లేకపోయినా, కరెంట్ ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా లేకపోయినా కృష్ణ వాళ్ళే పాటలు పాడతారు అర్థం చేసుకున్నప్పుడు, అర్థం చేసుకుంటే. అది చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు స్తుతార్థన బేసిక్ ఎలా వస్తుంది అసలు యాక్చువల్ అంటే మనమేదో దేవుడు ఏం చేయకపోయినా సరే మనమేదో దేవుని పోడేస్తున్నాం అని కాదు. దేవుడు కొన్ని కార్యాలు చేయడం మనం చూసాం కాబట్టి మనం పొగుడుతున్నాం దేవుణ్ణి. దేవుడు కొన్ని కార్యాలు చేయడం మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఒక రకంగా చెప్పాలంటే పాట రూపంలో మనం పాడదు, దేవుని మనం స్తుతిస్తున్నాం, దేవుని మనం ఆరాధిస్తున్నాం. బైబిల్లో స్తుతించినటువంటి వాళ్ళు ఆరాధించిన వాళ్ళు అందరూ అలాగే చేశారు. ఎర్ర సముద్రం పాయలైంది చూసారా, ఎర్ర సముద్రం పాయలైంది ఒకసారి చూద్దాం చూడండి. దాని నిర్గమకాండానికి వెళ్దాం ఒకసారి, మనం నిర్గమకాండంలోకి ఒకసారి మనం వెళ్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయము చూడండి. మొదటగా నేను మొదట వచ్చిన చదువుతాను చూడండి, ఆ తర్వాత 21వ లేదా 20వ చదువుతాను చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదట వచ్చిన చదువుతాను చూడండి. అప్పుడు ఏంటంటే ఎర్ర సముద్రము దాటేసి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటేసి ఇప్పుడు చూడండి 15వ అధ్యాయం మొదట వచ్చిన, అప్పుడు మోషయు ఇజ్రాయేల్ను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏమని పాడారు ఫస్ట్ నుంచి చూద్దాం చూడండి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించాను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. గమనించండి ఇక్కడలాగా ఎర్ర సముద్రం వాళ్ళు దాటుతున్నప్పుడు వాళ్ళు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు, పాట ద్వారా వాళ్ళు దేవుని మహింపరిచారు. ఇప్పుడు వాళ్ళు ఏం పాడారు ఇక్కడ మొదటగా, ఇక్కడ మనం 15వ అధ్యాయం మూడు వచ్చిన మనం చూస్తున్నాం వాళ్ళు ఏం పాడారో పాట ఇక్కడ ఉంది. కానీ యాక్చువల్గా వాళ్ళు పాడారన్న విషయం ఉంది. ఎక్కడ చూడండి ఇప్పుడు చూద్దాం చూడండి ఒకసారి, మిరియాం ఇక్కడ పాడిన మనం చూస్తాం చూడండి, ఇక్కడ 20వ వచనం చూద్దాం చూడండి, 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తనగు మిరియాము తంబురును చేత పట్టుకునెను, స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమెను వెంబడించి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. ఇప్పుడు చూడండి ఏం పాడింది తెలుసు, ఆమె కూడా ఎగ్జాక్ట్ పైన మొదటి వచనంలో ఏముంది ఎగ్జాక్ట్ అదే పాడింది, యెహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించాను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోశాను. వాళ్ళు దేవుని స్తుతించారు. ఇక్కడ ఏమైంది, ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు వాళ్ళు అప్పుడు దేవుని స్తుతించారు. ఏమని స్తుతించారు వాళ్ళు మీరు గమనించండి, స్తుతార్థన ఆ రోజు ఏముంది, స్తుతార్థన యాక్చువల్గా వాళ్ళు ఏమి స్తుతించారంటే ఏదో ఒకటి స్తుతించలేదు వాళ్ళు. అంతకుముందు ఏ కార్యం అయితే దేవుడు వారి జీవితంలో చేశాడో దాన్ని వాళ్ళు పాట రూపంలో పాడారు. గమనించండి, వాళ్ళు ఇప్పుడు పాట పాడిన బైబిల్ మనం చూస్తాం చూస్తారు, అది ఏ పాట, దేని గురించి వాళ్ళు పాడారు అంటే అంతకుముందు ఏ కార్యం అయితే జరగటం వాళ్ళు చూశారో చూసినటువంటి ఎగ్జాక్ట్ అదే కార్యమును గురించి పాట రూపంలో వాళ్ళు పాడారు. ఇప్పుడు మనం కూడా దేవుడు ఎర్ర సముద్రం పాలు చేస్తే మనం పాడతాం, కానీ మనం పాడుతున్న చాలా సందర్భాల్లో మనకు అది గుర్తు కూడా రాదు చాలా సందర్భాల్లో. కానీ వీళ్ళు పాడుతున్నప్పుడు అంతకుముందు వాళ్ళ కనుభవాన్ని వాళ్ళు పాటలకు పాడారు వాళ్ళు. అంటే అర్థమైన స్తుతార్థం అంటే బేసిక్ ఏంటి, దేవుని జీవితంలో అంతకుముందు ఏదో చేశాడు, చేసిన దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు, చూసావు, నీ దేవుని జీవితంలో చేసినటువంటి దాన్ని ఎగ్జాక్ట్గా నువ్వు పాట ద్వారా దేవుని స్తుతిస్తున్నావు. దేవుడు గొప్పవాడు అని మనం పాడుతున్న అర్థం ఏంటంటే ఆ గొప్పతనం ముందు నువ్వు అనుభవించుండాలి. ఆ గొప్పతనం అనుభవించుంటే అప్పుడు నువ్వు గొప్పవాడు అని పాడడానికి నీకు ఏ ప్రాబ్లం ఏముండదు. దేవుడు మంచివాడు నువ్వు పాడుతున్నప్పుడు ఆ మంచితనం నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినట్టు నువ్వు అనుభవిస్తే తప్ప, ఆ మంచితనం నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప దేవుడు మంచివాడు నువ్వు పాడలేవు. అంటే బేసిక్ అర్థం అంటే ఇక్కడ ముందు నువ్వు నిజంగా దేవుని స్తుతించాలంటే ఆరాధించాలంటే ఏం జరగాలి అంటే ముందు నీకు అనుభవం ఉండాలి, దేవుడు చేసినట్టు కాలుకొచ్చిన అనుభవ జ్ఞానం నీకు ఉండాలి,
దేవునితో నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప నువ్వు దేవుని నిజంగా నువ్వు ఆరాధించలేవు, నిజంగా నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం నిజంగా బెటర్గా ఒకళ్ళు పాటలు పాడినా, బెటర్గా దేవుని స్తుతించినా, దేవుని ఆరాధించినా, దేవుని ఆరాధించడానికి అవసరమైనటువంటి మెటీరియల్ లేదా ప్రేరేపణ ఎక్కడ వస్తుంది మనకి? అంటే దేవుడు చేసిన కార్యం నుండే మనం దేవుని స్తుతించాలంటే ఒక ప్రేరణ మనకి వస్తుంది. అందుకని చూస్తే స్టార్ట్లోని దేవుడు చేసిన ప్రతి కార్యములకు మనం ఇచ్చేటువంటి స్పందనే క్రిస్టియన్ లైఫ్ అంటే అన్నాను. చూసారా, వీళ్ళు ఊరికి ఏదో పాట రాసేసి దేవుని మనం పొగిడేద్దాం అనుకుని దేవుడికి లేనటువంటి దాన్ని, వాళ్ళకి తెలియనటువంటి ఒక దాన్ని, అనుభవించినటువంటి ఒక దాన్ని వాళ్ళు పాటలాగా పాడలేదు. దేవుడు ఏదో ఒకటి కొత్తగా వాళ్ళకి అర్థమయ్యాడు. ఏమర్థమయ్యాడు? అరే దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేస్తాడు, దేవుడు సైన్యాన్ని కూడా సముద్రంలో దేవుడు ముంచేయగలడు, సృష్టి అంతా లోబడుతుంది అని గొప్ప కార్యాలు చేస్తాడు. మనకు రక్షణ వచ్చిందంటే, మనం రక్షత్రు మనం రక్షింపబడ్డామంటే ఆయన మనకు రక్షణ. అదే వాళ్ళు పాడారు ఇక్కడ. అంటే బేసిక్గా వాళ్ళు ఏం పాడుతున్నారు అని అడిగితే, మీరు గమనించిన బైబిల్ ఎక్కడ సార్ వాళ్ళు ఏం పాడుతున్నారంటే, అంతకుముందు దేవుడు ఏం చేశాడు దాన్ని వాళ్ళు పాడారు. ఇప్పుడు చర్చకొచ్చినా మనకే నాతో ఏ తలంపు మనకు ఉండట్లేదు, అందుకనే మనకు ఆరాధన ప్రాబ్లం అవుతుంది. మనం చర్చకుని ఎంతసేపు పాట గురించి ఆలోచిస్తుంది తప్ప వెనక్కి వెళ్ళి వారమంతా దేవుడు మనకి ఏం చేశాడు మనం ఆలోచించట్లేదు. అలా ఆలోచించట్లేదు కాబట్టి ఇప్పుడు దేవుడు మంచివాడు అని పాడాలంటే నీకు కష్టమైపోద్ది. అలాంటి మంచి దేవుడిని స్తుతించడానికి ఆరాధించడం చెప్పడం నీకు కష్టమైపోతుంది. స్తుతి ఆరాధన అంటే ఒక పెద్ద స్ట్రగుల్ అయిపోతుంది మనకి. ఎందుకు తెలుసా? మనం బుర్ర వాడము. అంటే బేసిక్ అర్థం ఏంటి అంటే వెనక్కి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడో ఆలోచించం, దేవుడు ఎన్ని మేలు చేస్తాడో ఆలోచించం, కాబట్టి మనకు ఆరాధన రావట్లేదు. మనకి ఎవరు పాడకపోతే, ఎవరు ఆరాధించకపోతే నడిపించే వాళ్ళు చప్పలు కొట్టండి, గట్టించండి, గంతులేయండి, చేతులు ఒప్పండి అని ఓ చెప్పాల్సి వస్తుంది. దేవుడి కోసం ఇంతేనా కట్టేది, చెప్పండి ఇంకా గట్టి కొట్టండి, దేవుడి కోసం ఇంత మెల్లగానే పాడదు, ఇంకా గట్టి పాడండి అని ఎంతసేపు మనం బహిరంగ పైపైన ఏదో ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, దేవుడి కోసం ఇంకా గట్టిగా పాడండి అన్నమాట. జనరల్ మనం స్తుతి ఆరాధనప్పుడు వింటాం చూసారా, అది వాక్యానుసారమే కాదు యాక్చువల్గా చెప్పాలండి. ఇంకా గట్టిగా పాడండి, ఇంకా గట్టి చెప్పులు కొట్టండి. అలా గట్టిగా చెప్పులు కొట్టించాలని ఆశపడడం తప్పలేదు, కానీ వాళ్ళు చెప్పులు కొట్టించాలంటే దేవుడు ఏం చేస్తాడో వాళ్ళకి బుర్రలోకి ఎక్కించాలి. వాళ్ళు బుర్రలోకి ఎక్కితే వాళ్ళు ఆటోమేటిక్గా చెప్పులు కొడతారు. వాళ్ళకి అర్థమైతే ఆ విషయాలు జ్ఞాపకం వస్తే వారమంతా దేవుడు మనకేం చేశాడు అది అర్థమైతే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చచ్చుకొచ్చినప్పుడు నువ్వు స్తుతించకుండాను ఉండలేవు, నువ్వు ఆరాధించకుండాను ఉండలేవు. అందుకే దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో చేస్తూనే ఉంటాడు. దేవుడు చేసిన ప్రతి కార్యం కూడా బేసిక్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక రకంగా నువ్వు ఆరాధించుకో ఒక కారణాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. వారమంతా దేవుడు మనల్ని కాపాడి నువ్వు చచ్చికెళ్తున్న వెళ్ళినప్పుడుగో ఈ కార్యాలు జ్ఞాపకం చేసుకో, దీన్ని బట్టి నువ్వు నన్ను ఆరాధించు అని నువ్వు ఆరాధించడానికి ఒక పదార్థం లాగా, మెటీరియల్ లాగా దేవుడు నీకు ఇస్తున్నాడు, ఒక కారణాన్ని దేవుడు నీకు చూపిస్తున్నాడు. అందుకని బైబిల్లో మాట, నా ప్రాణం యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోద్దు. యెహోవాను సన్నిధించు, సన్నిధించాలంటే ఆయన చేసిన ఉపకారం దేన్ని నువ్వు మర్చిపోకూడదు. బైబిల్లో చూడండి ఒకసారి, దావీదు ఎగ్జాంపుల్ ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి మనం. కీర్తన గ్రంథము 40వ కీర్తనలోకి వెళ్దాం ఒకసారి. 40వ కీర్తన, కీర్తన గ్రంథము 40వ కీర్తన. ఇక్కడ చూడండి 40వ కీర్తన చదివినటువంటి మనం కీర్తన గ్రంథం చదువుకుని చూస్తారు. అక్కడ 2వ వచనం మనం చూస్తే చూడండి, మాట ఉంది చదువుతాను చూడండి, 3వ వచనం చదువుతాను చూడండి. తనకు స్తోత్ర రూపం ఒక కృత గీతమును మన దేవుడు నా నోట నుంచెను. చూసారా, మళ్ళీ ఒకసారి చదువుతాం జాగ్రత్త గమనించండి. 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును. అంటే ఒక గీతాన్ని దేవుడు ఇచ్చాడంట, పాటను దేవుడు ఇచ్చాడు. అది ఎలాగ ఇచ్చాడు, ఏ రూపంలో ఇచ్చాడంట, స్తోత్ర రూపముగా ఒక పాటను దేవుడు ఇచ్చాడంట. మన దేవుడు నా నోట నుంచాను. చూసారా, మనం దేవుని స్తుతించాలని, మనం దేవుని ఆరాధించాలని అంట భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడే దేవుని మనం ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని దేవుడే నా నోట ఒక క్రొత్త గీతాన్ని ఉంచాడు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు దేవుని కొత్తగా స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి నేను పాటలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ఏం పాడాలో కూడా ఆయన నా నోటు చేశాడు. అంటే బేసిక్ ఏం చెప్తున్నాడంటే, నేను పాట పాడదాను నేను అనుకుంది కాదు, నేను డిసైడ్ అవ్వలేదు నేను ఏం చేయాలో, నేను ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో కూడా ఆయనే నా నోటు చేశాడు. అంటే ఏంటో, కొత్తగా ఒక పాట ఇచ్చాడా కవిత్వంలాగా దేవుడు అని కొత్తగా పాట తలంపిచ్చాడా దేవుడు అంటే అది కాదు. దేవుడు ఏం చేశాడో ఆ కార్యం ద్వారా
దేవుడు జరిగించినటువంటి కార్యాలని స్తోత్ర రూపంలాగా చెల్లించడానికి దేవుడు ఒక పాటను ఆయన నోట ఉంచాడు. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఎర్ర సముద్రం గురించి పాట పాడడానికి దేవుడు మిర్యాము నోట మాటని ఉంచాడు, మోషే నోట మాటను ఉంచాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సే వాళ్ళ పాటగా మారింది. వాళ్ళు ఏదో తినటువంటి దాన్ని వాళ్ళకు వాళ్ళకి అనుభవం లేనటువంటి ఒక దాన్ని వాళ్ళు పాడలేదు. ఆ ఫ్రెష్గా వాళ్ళు ఏదైతే అనుభవించారు అప్పటికప్పుడు, అంతకు ముందు ఏదైతే గత వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఏదైతే వాళ్ళు అనుభవించారు అనుభవించినటువంటి దాన్నే వాళ్ళు పాటలు పాడుతున్నారు. అందుకోసం భక్తులు అన్నాడు, దేవుడు నా నోటి ఉంచాడు పాట, అందుకే నేను పాడుతున్నాను. నేనేదో కొత్తగా ఏదో పాడేస్తున్నాను, నేను కొత్తగా పాట రాసేస్తున్నాను, నేను పాడేస్తున్నాను దేవుని కోసం అని కాదు, నేను ఏం పాడాలో కూడా ఆయన డిసైడ్ చేశాడు. అంటే ఒకరికి చెప్పండి, నేను ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలో అట్టి ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను పాడుతున్నాను. అందుకని స్తుతాంతం జస్ట్ రెస్పాన్స్ అన్నాను. అందుకని నేను కొత్త గీతం అన్న మాట ఎందుకు వస్తుంది అంటే అర్థం ఏంటంటే పాత పాటలు తప్ప, అంటే పాత పాటలు తప్పు కాదు ఇక్కడ, జస్ట్ ఏదో కొత్త పాట నేను రాశాను కదా, అర్థం ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళాడు. ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక కొత్త పాట ఆయనకి ఇచ్చింది. కొత్తగా ఏదో దేవుడు ఒక కార్యం చేశాడు. ఆ కార్యం జరిగినప్పుడు దేవుడు ఎలాంటి వాడు భక్తుడికి అర్థమైంది, అరే దేవుడు ఎలా కూడా చేస్తాడా. అప్పుడు దేవుడు నాకు రక్షణ ఇస్తాడు, నేను చచ్చిపోతే పరలోకం తీసుకెళ్తాను, కానీ దేవుడు నా ప్రతి అవసరాలు తీరుస్తాడని ఇప్పుడు నాకు అర్థమైంది. అలా అవసరతలు తీర్చి దేవుడు యెహోవాయే అన్న విషయము నా నోట పాటలాగైనా ఉంచాడు. నేను స్తుతించాలని, నేను స్తోత్ర రూపంగా చెల్లించాలని. అందుకే చూడండి ఇక్కడ మనం ఏదో కష్టపడి ఏదో రకం ట్రై చేసి ఏదో రకంగా మనం స్తుతించాలి, మనం దేవుని గట్టిగా ఆరాధిద్దాం అని మనం అనుకుని చేసేది కాదు. ఇందుకు విషయాలు అర్థం అవ్వాలి మనకి. మనం చేసేది కాదు, దేవుడు ఇచ్చేది దాన్ని మనం రెస్పాన్స్ ఇస్తున్నాం అంతే. చూడండి ఇంకొక కీర్తన గ్రంథం ఇంకో మాట చూద్దాం. చూడండి 34వ కీర్తన. ఇప్పుడు చూడండి భక్తుడు అంటున్నాడు, మొదట చదువుతాం దావీదు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. 34వ అధ్యాయము మొదట వచ్చిన చదువుతాను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను నచ్చించుచున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచడి, మనము ఏకమ్మగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ఎందుకంటే నేను యెహోవా దగ్గర విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఇప్పుడు ఎల్లప్పుడూ యెహోవాను స్తుతి సన్నుతించేదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి దావీదు కీర్తన రాశాడు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పాట పాడుతున్నాడు దావీదు. ఇప్పుడు కొత్తగా ఇంకో పాట రాసి పాడుతున్నాడు. అందరూ రండి నాతో పాటు, అందరూ కూడా దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. ఎందుకు అన్నాడు, అరే దేవుడు నాకు కొత్తగా విషయం అర్థమైంది, దేవుడు నా జీవితంలో కొత్త కార్యమును చేశాడు, దేవుడు ఎలా కూడా పనిచేస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏదైతే రాస్తున్నా, ఏదైతే నేను పాడుతున్నానో, ఇది నేను అనుకోని నాకు ఊహకొచ్చినటువంటి తలంపును బట్టి రాసిన పాట కాదు, ఇది దేవుడు చేసినటువంటి కార్యము నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ. ఆయన కార్యమును ప్రేరేపించింది, దాన్ని బట్టి నేను ఇప్పుడు పాట రాస్తాను. నేను మొర పెట్టిన ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఏంటా మొర అంటే, మీరు పైన చూడండి, ఫుట్ నోట్ పైన ఉంటుంది చూడండి, కింద చూడ పైన చూద్దాం చూడండి, కీర్తన పైన చూడు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. చూసారా, పాట రాసిన ప్రతిసారి అంతకుముందు ఏదో జరిగింది వాళ్ళ లైఫ్లో, గమనించండి. పాట రాసిన ప్రతిసారి ఆ పాటకు ముందు వాళ్ళ జీవితంలో ఏదో జరిగింది. ఏదో వాళ్ళు మామూలుగా ఇప్పుడు కొత్త ఆల్బమ్, ఇంజనీర్లో కొత్త ఆల్బమ్ రాస్తాండి, కొత్త పాట పాడతానండి అనుకుని టైం బట్టి పాట రాసి పాడింది కదా ఇక్కడ. బహుశా ఈరోజు కొంతమంది అలా చేయొచ్చాము, అందరూ అన్న కానీ కొంతమంది అలా ఊరినే ఏదో వాళ్ళు పబ్లిసిటీ కొంత దానికోసం పాట రాస్తారు, పాడతాం. భక్తులు రాసినప్పుడు సంగతి బైబుల్ ఉంటుంటే కీర్తన సంగతి చెప్తున్నాను. ఎంత ఇది దీనికి ఎంత ముఖ్యత్వం ఉందంటే, ఇది ఏదో వాళ్ళు దావేదో నేను నాకు మంచి నాకు భాష మీద మంచి పట్టుంది, ప్రావీణ్యత ఉంది కాబట్టి నేను పాటలు రాస్తాను కవిత్వంలాగా అనుకుని రాసినటువంటి అనుభవం కాదు దావేది. దావేదికి భాష మీద ఉన్న అనుభవాన్ని బట్టి పాటలు రాయలేదు, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి పాటలు రాశాడు. అందుకే ప్రతి అనుభవం తర్వాత వెంటనే వెళ్ళి పాటలు రాసేస్తున్నాడు దావీదు. అందుకని దావీదు ఎక్కువ పాటలు రాయగలిగాడు. ఎందుకో తెలుసా, దేవునితో ఆయనకి అన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనకి దావీదుకి. ఇక్కడ ఏంటి సందర్భం పైన మనకు రాయబడింది చూడండి, అబీమెలెకు ఇక్కడ ఏంటంటే చూడండి, సౌలు దావీదుని చంపాలని చూశాడు. యాక్చువల్గా మనం చూసుకుంటే మీరు మొదటి సమయంలో గ్రంథం 21వ అధ్యాయం ఉంటుంది, మీరు తర్వాత కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు, కానీ మీకు తెలిసిన స్టోరీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. విషయం ఏంటంటే దావీదుని సౌలు రాజు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, సైన్యాన్ని పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రదేశంలో తిరగడం కూడా కష్టమైపోయి దావీదు పాపం ఏం చేస్తాడంటే ఆ పక్క రాష్ట్రం ఫిలిస్తీన్ ప్రాంతంలోనికి వెళ్తాడు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి అన్య దేశంలోని ఫిలిస్తీన్ ప్రాంతానికి వెళ్తాడు. ఆ ఫిలిస్తీన్ ప్రాంతాన్ని పరిపాలించేది అబీమెలెకు అనేటువంటి ఒక రాజు. అక్కడ ఉండి తలదాచుకుని జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు, ప్రాణాలు కాపాడుకోడారు పాపం. దావీదు తలుచుకుంటే సౌల్ని చాలా ఈజీగా చంపేయచ్చు, కానీ చంపడం ఇష్టం లేక ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోతున్నాడు. ఆ టైంలో సడన్గా ఒక రోజు ఏమిందంటే, సడన్గా అబీమెలెకు తన సైన్యంతో వస్తున్నప్పుడు సడన్గా దావీదుకు ఎదురుపడ్డాడు.
అభిమెలెకు దావీదు ఎదురుపడ్డాడు. ఎదురుపడినాడు అభిమెలెకు అనుకున్న అభిమెలెకు గుర్తుపట్టాడు దావీదుని. గుర్తుపట్టి అన్నాడు, ఆ రోజున సౌలు 1,000 మందిని దావీదు 10,000 మందిని చంపింది అని పాటలు పడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు, ఈయనే కదా ఆయన అన్నాడు అభిమెలెకు. అదంతా శీర్షిక విషయం ఒకటి చెప్తున్నాను, విన్న జాగ్రత్తనండి. ఎందుకంటే దావీదు అక్కడున్న ఫిలిస్తీన్ ప్రాంతంలో ఉన్నాడు, ఫిలిస్తీన్ ప్రాంతాన్ని అభిమెలెకు పరిపాలిస్తున్నాడు. దావీదు ఫిలిస్తీన్ ప్రాంతంలో ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆ ఫిలిస్తీన్ ప్రాంతం చెందినటువంటి గొప్ప గొలియాత్ లాంటి ఆజాన బోహన్ ఈ దావీదు చంపేశాడు. వాళ్ళ ఓటమికి కారణము దావీదు అంటున్న ఒక చిన్న యవనస్తుడు, వాళ్ళ ఓటమికి కారణం ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ అభిమెలెకు కళ్ళమంది, ఫిలిస్తీన్ కళ్ళమంది పడ్డాడు ఈ వ్యక్తి దావీదు. ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఒకసారి ఆలోచించండి. సౌలు అంటే లెక్క వేరు, ఎప్పటి నుంచో బహుశా ఫిలిస్తీన్కి ఇజ్రాయెల్ ప్రజలు పడదు కాబట్టి ఎంతో తీవ్రమైన పగుండుండొచ్చు బహుశా దావీదు మీద. ఎందుకంటే వాళ్ళు మర్చిపోలేదు ఈ విషయాన్ని. ఏ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ఈ ఫిలిస్తీన్ మర్చిపోలేదంటే, సౌలు 1,000 మందిని దావీదు 10,000 మందిని చంపాడు కదా అన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోలేదు. ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడు పాడారు కానీ వాళ్ళకి ఎంత గుర్తుందో మనకు తెలియదు, కానీ ఫిలిస్తీన్ మర్చిపోలేదు ఆ పాటని. ఆ పాట ఫిలిస్తీన్ కూడా గుర్తుంది అంటున్నాడు. దావీదుని చూడగానే ఈయన చూస్తే ఆ రోజు దావీదు గురించి పాడారు కదా, సౌలు 1,000 మందిని దావీదు 10,000 చంపారు కదా, ఆ దావీదులా ఉన్నాడేంటి ఈయన అని అభిమెలెకు రాజు అంటున్నాడు. వెంటనేప్పుడు దావీదు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే అక్కడ దావీదు అంటే ఏం చేశాడంటే దావీదుని పట్టుకుందాం అనుకున్నారు వీళ్ళు చంపడానికి. ఆ టైంలో దావీదు అంట సమ్మెల్ గంధం ఉంటుంది యాక్చువల్ దాని డీటెయిల్స్, ఆయన అంటే పిచ్చోళ్ళలాగా ప్రవర్తించి నోట్లో సొమ్ము ఆ నొరవ కక్కుంటూ గడ్డ మీద చల్లా కక్కుంటూ పిచ్చోళ్ళలా ప్రవర్తించి ఆ ప్రాకారం గోడ దగ్గర ఏదో పిచ్చి రాతలు ఏదో రాస్తూ అన్నట్టుగా నటించాడు దావీదు. అలా నటించినప్పుడు ఈ అభిమెలెకు అనుకుంటే ఇప్పుడు ఈయన పిచ్చోడికి మారిపడి ఈయన పట్టుకుని మనమేమి చేస్తాం, ఇలాంటి పిచ్చోని తీసుకొచ్చి నా ఆస్థానం పెట్టి ఈయన ఇంటర్గట్ చేసి ఎంక్వైరీ చేసి తీరు తీసి అన్నీ ఎందుకు, ఈ పిచ్చోని వదిలేద్దాం అనుకుని వదిలేస్తే అప్పుడు గబగబా అక్కడంటే ప్రాణాలు కాపాడుకుని దావీదు పారిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి బయట రాగానే ఈ పాట రాశాడట. బయట రాగానే రాసి అంటున్నాడు, దేవుడు నా మొర ఆలకించడం అంటున్నాడు. ఒకసారి నాకు నార్మల్గా చూసుకుంటే దావీదు అంత తెలుగుగా రెస్పాండ్ అయ్యాడు అనుకోవచ్చున్నాను. ఎక్కడ ఎదురు తిరగాలో దావీదు తెలుసు, ఎక్కడ తగ్గాలో దావీదు తెలుసు. కాబట్టి ఇక్కడ తగ్గి పిచ్చోళ్ళని తీసి భలే యాక్షన్ చేసి పారిపోయాడండి, భలే తెలుగుగా రెస్పాండ్ అయ్యాడండి, పరిస్థితి తగ్గట్టుగా భలే స్పందించాడు అని మనం అనొచ్చు, లేదా దావీదు అలా అనుకోవచ్చు. కానీ దావీదు అలా అనుకోలేదు. తీరా పారిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నా మొర ఆలకించి నా భయం అన్నింటిలో ఉండి దేవుడు నన్ను విడిపించాడు. అది పాటలాగా రాశాడు. ఏంటి పాట అంటే, ఎలాగైతే దేవుడు తన ప్రాణాన్ని కాపాడడానికి ఒక ఆలోచన నడిపించి దేవుడు ప్రాణాలు రక్షించాడో దావీదు, ఆ అనుభవాన్ని పాటలాగా రాసి అంటున్నాడు, రండి నాతో కూడా యెహోవాను మీరు ఘనపరచండి, ఎందుకంటే దేవుడు నా మొర ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించి నన్ను రక్షించాడు దేవుడు. ఇక్కడ కూడా మీరు అడగండి, దావీదు ఎలాగా నువ్వు పాట రాసావని అడగండి. నాకు ఏదో మంచి తలంపు వచ్చింది, థాట్ వచ్చింది, కవిత్వంలోకి వచ్చింది, అందుకని పాట రాశానండు. దేవుడు నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాడు, అనుభవంలో నుండి నేను ఒక పాటను రాశానంటాడు దావీదుని అడిగితే. అందుకని చూడండి, దేవుని స్తుతించడానికి దేవుని ఆరాధించడానికి మనకు యాక్చువల్గా కావాల్సింది పాటలు పాడడం కాదు, కావాల్సింది ఇన్స్పిరేషన్ కావాలి మనకి, ఇన్స్పిరేషన్ కావాలి. ఒకసారి నిజంగా మనం ఎందుకు దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నాం, ఏం దేవుడు అన్ని కార్యలు చేస్తున్నాం, దేవుడు చేసిన అన్ని కార్యాలు ఎవరు మన జీవితంలో చేయలేరే. దేవుడు మనకు నిన్నటి వరకు దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంట్లో ఉండి కూడా ప్రమాదానికి గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఉంటూ కూడా దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు, ప్రతిసారి మన అవసరం తీరుస్తున్నాడు, మనకు మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి వస్తువులు ఇస్తున్నాడు దేవుడు, మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు, భద్రతను ఇస్తున్నాడు. మనకు తెలియకుండానే మనం జ్ఞాపకం చేసుకోకుండానే దేవుడు చాలా మేలను మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నాడు. అవన్నీ చచ్చుకొచ్చిన మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా, అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి మన నోట స్తుతిగానం ఖచ్చితంగా ఉండాలి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అలాగున్నా ఆలోచించాం, అలా ఆలోచించాం కాబట్టి మనకేంటంటే మనమే గొప్పలు అంటే మనం ఫీల్ అవుతున్నాం. స్తుతించలేకపోవడం అంటే పెద్ద ప్రాబ్లము. స్తుతించలేకపోతున్నాం అంటే దేవుని ఆరాధించలేకపోతున్నాం అంటే దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే, నీకు ఇన్ని కార్యాలు నీ లైఫ్లో నేను చేస్తే అవన్నీ నీ వల్ల జరిగిపోయినా నువ్వు అనుకుంటున్నావు, ఎవరు చేశారో, ఎవరు దీనికి కర్తో, ఎవరు మూల కారకుడో, దీని అందరికీ సోర్స్ ఎవరో కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, ఎన్ని ఎక్కువ మేళ్ళు నీ జీవితంలో జరుగుతాయో అంత ఎక్కువగా నువ్వు దేవుని స్తుతించేవాడుగా నువ్వు ఉండాలి. ఎన్ని ఎక్కువ మేళ్ళు మన జీవితంలో దేవుడు చేస్తే అంత ఎక్కువగా దేవుని స్తుతించే వారిలో మనం ఉండాలి.
కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడు అన్ని ఎక్కువ మెల్ చేస్తాడు, అంత సుఖపడిపోతాం మనం. దేవుడు మన జీవితాన్ని స్థితి అంత పైకి లేవనెత్తాడు, అంత సుఖపడిపోతాం మనం. అంత సుఖపడిపోయినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం పెద్దగా చెప్పలు కొట్టలేదు, ఇప్పుడు మనం పెద్ద ఇప్పుడు మనం పెద్దగా పాటలు పాడలేం, పెద్దగా చెప్పలు కొట్టలేం, పెద్ద ఏది చేయలేం. ఎందుకంటే మనకు అది మనకి లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. దేవుడు మనకి ఎన్ని సౌఖ్యాలు ఎంత సుఖాన్ని ఇచ్చాడంటే ఇప్పుడు అంత సుఖపడ్డామంటే ఇప్పుడు కనీసం చర్చలు చెప్పలు కొట్టే విధానం కనీసం చెమట కూడా పట్టదు నీకు. ఏది మనం ఇలాంటి వాతావరణం వేడిలో ఉన్నప్పుడు కూడా మన చెమట కూడా పట్టదు. మనకి పాటలు పాడతాడు, చెప్పులు కొడతాడు, చెమట కూడా పట్టినంత సుఖంగా మనం దేవుని స్తుతించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే బీసీ అర్థం ఏంటంటే నీళ్ళు ఉండే పెద్దగా బలంగా ప్రయత్నం చేయట్లేదు అని అర్థం. దాన్ని బట్టి అదే చెమటలు కారాలని చెప్పట్లేదు. నేను చెమటలు కారితే బ్రహ్మాండాన్ని అలా చెప్పట్లేదు, అలా అనుకోకండి. అంటే కనీసం అలా చెమట పట్టినంతగా పట్టేంతలా కూడా కనీసం మనం ప్రయత్నం చేయట్లేదు అంటున్నాను నేను. పోనీ దాని కారణం ఏంటి అంటే దేవుడు ఏమైనా చేయలేదా, ఏమి జరిగించలేదా? అంటే దేవుడు చాలా చేస్తాడు మన లైఫ్లో. అందుకని కొన్నిసార్లు నేను అనుకున్నా దేవుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం వెళ్ళినప్పుడు దేవుడే పంపించాడు అన్నాను. కానీ ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిన ప్రతిసారి యాక్చువల్గా బయటకు వస్తున్నప్పుడు దేవుడిని నోట ఒక పాటని ఉంచుతున్నాడు. నువ్వు సింహ బోన్లో నువ్వు వెళ్ళావంటే అర్థం ఏంటంటే సింహాలను కూడా దేవుడు కంట్రోల్ చేయడం అన్న పాట నీ నోట నెక్స్ట్ బయటికి నీ నోట్లోంచి బయటకు రావాలి. నువ్వు ఎర్ర సముద్రం దాటిన బయటకు వచ్చుంటే అర్థం ఏంటంటే దేవుడు ఎర్ర సముద్రం సైతం దేవుడు కంట్రోల్ చేయగలడు, అది నీ నోట్లోంచి నెక్స్ట్ అది రావాలి. నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవగా నీకేం గుర్తాలంటే యెహోవా నా కాపరి నాకు లేమి, ఆ పాట నీ నోట రావాలి. అది నీ అనుభవమే పాటగా మారాలి, అదే స్తుతి ఆరాధనలాగా. మరి ఎందుకంటే బేసిక్ దేవుడు అది ఉంచుతున్నాడు. ఎందుకని చూడండి దేవుని స్తుతించడానికి దేవుని ఆరాధించడానికి ఏదో నువ్వు కష్టపడాలి ప్రయాసపడాలని చెప్పట్లేదు. నువ్వు కష్టపడకుండా నువ్వేం పాడాలో, ఏమి స్తుతించాలో, ఏమని ఆరాధించాలో దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసి నీకు ఇచ్చాడు. ఒక మెటీరియల్ లాగా నువ్వు దాంతో ఏం చేయాలి, నువ్వు ఎలా పాటలు పాడాలి, ఏం పాటలు పాడాలి దేవుడికి ఇచ్చేస్తున్నాడు. ఒక మేలు జరిగింది ప్రతిసారి నువ్వు ఏమైనా పాడాలి, ఏమైనా స్తుతించాలో దేవుడు నీకు ఒక మెటీరియల్ ఇచ్చాడు. దాన్ని దేవుడు ఇచ్చిన దాన్ని యూజ్ చేసి స్తోత్ర రూపంలాగా నువ్వు పాటలు పాడడమే అది అర్థమా? అది అంత కష్టం చెప్పండి ఒకసారి, అది పాడడం అంత కష్టమా? అలాగే ఇప్పుడు ప్రతిసారి మనం మరి వేరే పాట ఎవరు రాసిన పాటలు మనం పాడుతున్నాం కదనే బోసం మీరు అంటారేమో, ఎవరు రాసిన పాటలే పాడుతున్నామేమో. వాళ్ళ అక్షరాలు వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తారు వాళ్ళు రాశారు. ఇప్పుడు బోసం మనం పాట పాడుతున్నాం కానీ ఇప్పుడు మనం ఎర్ర సముద్రం దాటలేదు. కానీ మనం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఎదురుగా ఏ డైరెక్షన్ ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అన్ని ద్వారాలు మూసిపోయినట్టుగా మనం ఉన్నప్పుడు దేవుడు మార్గాన్ని చూపించాడు. అది నీకు ఎర్ర సముద్రం లాంటిదే. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాడుతున్నప్పుడు నువ్వు ఎర్ర సముద్రాన్ని గుర్తురాదు, దేవుడు నీ జీవితంలో ఏ దారి చూపించాడు నీకు అది గుర్తొస్తుంది. అది గుర్తొస్తే నువ్వు ఖచ్చితంగా మరలా నీకు పాడాలి, నీకు గ్యారంటీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళు రాసిన పాటలు ఎవరు రాసిన పాటలు మనం పాడుతున్నామంటే ఇప్పుడు మన మీద అంటే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా పాడుతున్నామా అంటే అది కాదు అర్థం. వాళ్ళంటే ఎర్ర సముద్రం పాయలు అయ్యింది, వాళ్ళు పాడారు. ఇప్పుడు మనం కూడా అది పాడితే ఆర్టిఫిషియలేనా? అది నిజం కాదా అంటే అది నిజమే. మనకి నిజమే. ఎలా నిజము? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పాడుతున్నాం కానీ నీ మనసులో మాత్రము ఎర్ర సముద్రం పాయలు చేశానని దేవుడిని పాడుతున్నప్పుడు నీ మనసు ఎర్ర సముద్రం వేరు. ఇప్పుడు మనసు ఎర్ర సముద్రం వేరు, నీ మనసులో అభిమలేకు వేరు ఇక్కడ. ఇప్పుడు నీ మైండ్లో అభిమలేకు వేరు. నువ్వు దానిలాగా ఉంటే నీ సింహాలు ఇప్పుడు నీకు వేరు. ఇప్పుడు నీ అక్షరాలు నువ్వు సింహాల మధ్య లేకపోవచ్చు కానీ ఇంకా మనం పాడతాం దానిలాగా. దానిలకు అక్షరాలు నిజమైన సింహాల మధ్య నుండి బయటకు వచ్చాడు కాబట్టి దానిలు బహుశా అలా పాడతాడేమో. ఇప్పుడు మనం ఒకవేళ దానిలో గురించి సింహాలు బోనైనను అని మనం పాడుతున్నప్పుడు నీ సింహాలు వేరు, అవి నీకు తెలుస్తుంది. నీ మైండ్లో సింహాలు అంటే నీకు తెలుస్తుంది. నువ్వు బాగా సింహాలను పాడతావు, నీ మైండ్లో సింహాల జంతువులే గుర్తురాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో సింహాలు ఉంటాయి, గుర్తొస్తాయి. నీ జీవితాలు అభిమలేకుంటాడు, అభిమలేక నీకు గుర్తొస్తాడు. నీ జీవితంలో ఎర్ర సముద్రం ఉంటుంది, ఎర్ర సముద్రం గుర్తొస్తుంది. నీ జీవితంలో మారనుభవం ఉంటుంది, ఆ మారనుభవం నీకు గుర్తొస్తుంది పాడుతున్నప్పుడు. అలా మనం పాడే ప్రతి పాటకి మన జీవితంలో దేవుడు చేసిన అప్లై చేసుకుంటుంటాం. అలా అప్లై చేసుకున్నల్లా మనం దేవుని స్తుతించకుండా దేవుని ఆరాధించకుండా మనం ఉండలేము. స్తుతార్థంటువంటిది దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఇచ్చేటువంటి స్పందనే. అది అర్థం చేస్తున్నాం అనుకోండి దేవుని స్తుతించడం దేవుని ఆరాధించడం చాలా చాలా ఈజీ. అప్పుడు అందరూ పాడితే నేను పాడతాను, నేను పాడగలను, లేకపోతే నేను పాడలేను నేను అనలేము. అక్కడ మిర్యామ్ కంజర్ తీసుకొని మిర్యామ్ స్టార్ట్ చేసిందండి పాటలు పాడడం. ఆమె ఎప్పుడైతే స్టార్ట్ చేసింది ఆమెతో పాటుగా చాలామంది స్త్రీలు వాళ్ళు కూడా తంబుర అవన్నీ తీసుకొని వాళ్ళు కూడా పాడడం స్టార్ట్ చేశారు. వాయిద్యాలతో వాళ్ళు వాయించారు. ఇలా ఎందుకంటే చూడండి దేవుడు అన్ని మేలు మన జీవితం జరిగిస్తున్నప్పుడు మనం కూడా ఇంకా శ్రేష్ట రీతిలోనే మనం దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొరకు పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలంటాను. మనం ఎందుకు వాయిద్యాలు వాయించే ప్రయత్నం చేయాలి అంటే అందరూ మనం గొప్పగా చెప్పుకుంటాను కాదు, దేవుని గురించి దేవుడు అన్ని గొప్పగా చేశారు కాబట్టి సైలెంట్గా ఊరినేదో నాకు తోచిన దాంట్లో చేయడం కాదు, నేను ఇంకా బెటర్గా నేను దేవుణ్ణి
స్తుతించడానికి బెటర్గా దేవుని ఆరాధించండి. ఎందుకంటే అలాంటి కార్యాలు దేవుని నా లైఫ్లో చేశాడు. కాబట్టి ఊరినే నోరు తెలిసి పాటలు పడితే సరిపోదు, నేను ఇంకేదో చేయాలి అని మనకున్న బలాన్ని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న అవకాశాన్ని అంతటిని సద్వినియోగం చేసుకొని దేవుని స్తుతించాలి. అందుకనే వాద్యాలు వాయించడం అంత ఇంపార్టెంట్ అని. ఎందుకని వాద్యాల ద్వారా కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తాం, ఇంకా బెటర్గా కార్యం చేస్తాం. అందుకని వాద్యాలు వాయిస్తున్నాం అంటే ఏదో మన మీద పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, ఇక్కడ ఏదో స్టేజ్ షోలాగా ఏం చేయట్లేదు. ఏంటంటే దేవుడు అన్ని కార్యం చేశాడు. దావీదు వాయిద్యాలతో దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు దావీదు. అలాగే మిర్యం అలా చేసింది, బైబిల్ భక్తులు అలా చేశారు. అప్పుడు వాళ్ళకి పవర్ సప్లై లేదు, కరెంట్ లేదు, టెక్నాలజీ ఏం లేదు, అయినా సరే వారు కంజరులు. ఆ రోజుల్లో కంజరులు ఆలోచన. ఈరోజు చాలామంది కానీ మనం అది కూడా చేయలేము. యాక్చువల్ మనం చెప్పడం కూడా కనీసం కొట్టలే మనం పెద్దగా. మనం చెప్పడం కొడితే పక్కలు కూడా వినబడదు, అలా కొడతాం మనం. కానీ వాళ్ళు ఆ రోజుల్లో చూడండి, స్త్రీలు కూడా, స్త్రీలు సైతం ఆ రోజుల్లో చేశారు అలాగే. వాయిద్యాలు వాయించి దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. ఎందుకని వాయిద్యాలు వాయించారు వాళ్ళు అంటే, దేవుని ఇన్ని కార్యాలు చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు కేవలం ఏదో మన నోటితో ఒక్క స్వరంతో దేవుని స్తుతించడం కాదు, వాటికి వాయిద్యాలను కూడా కలపాలి. వాళ్ళకి అర్థమైంది, అలా కలిపి దేవుని స్తుతించి ఆరాధించారు. ఒకసారి చర్చకొచ్చినాడు. అందుకనే మనకు అవన్నీ గుర్తురావాలి, అవన్నీ గుర్తురావాలి. మనకి మ్యూజిక్ కంటే ఎలా పాడతాం దానికంటే ఎక్కువగా మన మనస్సులని ప్రేరేపించాల్సింది, మన మనసులను డామినేట్ చేయాల్సిన విషయము పాటలోని అర్థము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోకి అది ఎక్కించుకోండి. పాట ఎంత స్పీడ్ పాడుతున్నాం, ఎలా పడుతున్నాం, ఏ మ్యూజిక్, అది అంతా కాదు. ఫస్ట్ మనం ఏం పాడతాం దాని మీద మనసు పెట్టి కనుక పాటలు స్టార్ట్ చేస్తే తెలియకుండానే స్తుతి ఆరాధన లోతైనటువంటి అనుభవంలోనే మనం వెళ్తాం, లోతైన అనుభవంలో మనం వెళ్తాం. అనుభవం మనం మిస్ అవ్వకూడదు. అది అందుకే దావీదు అంత స్పెషల్గా ఉన్నాడు. దావీదు ఎందుకు అంత ప్రత్యేకమైన వాడు అంటే, దేవుడు ఏం చేసినా సరే దంటనే వెంటనే దాని పాట రాసేస్తున్నాడు. ఎందుకంటే దావీదుకి దేవునితో అన్ని ఎక్స్పీరియన్సెస్ దేవునికి దావీదుకు ఉన్నాయి. ఆ దావీదు అనుభవాన్ని మన అనుభవం మార్చుకుని దావీదు రాసిన పాటలనే మన అనుభవంగా మనం పాడుతున్నాం. అందుకనే దావీదు అడగంటే బెస్ట్. ఆయన దావీదుకి మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు, దావీదు లాంటి చెప్పాల్సిన పని లేదు. నువ్వు పాటలు పాడు, గట్టిగా పాడు, నువ్వు గట్టిగా చెప్పట్లు కొట్టాడు, దావీదు లాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకని వాళ్ళు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నారు, చర్చకు రాగానే దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు, నిన్న ఏం చేశాడు, మొన్న చేశాడు, గత వారం అంతా దేవుడు ఏం చేశాడు, అది వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అలా జ్ఞాపకం చేసుకున్న వాడికి నోరు ఆటోమేటిక్గా పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. చెప్పట్లు ఆటపడి దాంతో కొట్టుకుంటూ ఉంటాయి, ఆటోమేటిక్గా బాడీ రెస్పాండ్ అవుతుంటుంది, నీ బలం యూజ్ చేసి స్పందిస్తుంటారు. అందుకని చూడండి, అందుకని అర్థం ఏంటంటే, ఒక రకం మనం దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని ఆరాధించలేకపోతున్నాం. అర్థం ఏంటంటే బేసిక్గా నీకు కృతజ్ఞత లేదు. అంటే దేవుడు ఏం చేస్తాడో అయితే నీకు గుర్తుకు రాలేదు, లేదా నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు, లేదా నెబుకద్నెజర్ లాగా నీకు మనసులోకి నీకు రావట్లేదు. అంతా నీదేనో అనుకుంటున్నా. అందుకంటే దేవుడు ఎన్ని ఎక్కువ మేలు చేస్తాడో, అన్ని మేలు పొందుకున్నామని చెప్పుకున్నటువంటి మనము అంత ఎక్కువగా దేవుని స్తుతించే వాళ్ళు ఉండాలి. అంత బెటర్గా, అంటే ఎక్కువ సేపని అంటలేదు, అంత బెటర్గా స్తుతించే వాళ్ళుగా మనం ఉండాలి. అది కొంతమంది బెటర్గా స్తుతిస్తున్నారు, బెటర్గా ఆరాధిస్తున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఊరిని ఏదో చేస్తున్నారని కాదు, వాళ్ళ మనసులో ఏవో విషయాలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళకి ఏవో గుర్తొస్తున్నాయి కాబట్టి వాళ్ళు అలా స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎవరు చెప్పకుండానే వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు. ఎవరో చెప్తే చేతి ఎత్తడం కాదు, ఎవరు చెప్పకుండా చేతులు ఎత్తుతున్నారు. ఎందుకు ఎత్తుతున్నారు? అది చాలా మంచి విషయం. అది నేను ఇక్కడ చెప్పపోయినా కొంతమంది చేతులు ఎత్తడం చూసారా, చాలా మంచి విషయం. శశి కొన్ని పదాలు వచ్చినప్పుడు, కొన్ని మాటలు వచ్చినప్పుడు కొంతమంది చేతులు ఎత్తుతారు చూసారా, చాలా మంచి విషయం. అది ఆ ఎక్స్పీరియన్స్ని మిస్ చేసుకోవద్దు, దాన్ని తప్పవద్దు, అది కంటిన్యూ చేయండి, ఇంకా బెటర్గా చేయండి దాన్ని. ఎందుకంటే అది చాలా మంచిది. మనం యాక్చువల్గా దేవుడు చేసిన కార్యాలను బట్టి మన బాడీ స్పందిస్తుంది. కాబట్టి బాగా స్తుతించాలంటే నేను ఏం చేయాలండి అంటే, నువ్వు బాగా పాటలు పాట నేర్చుకొని కాదు, నడిపించాలంటే నువ్వు బాగా పాటలు పాడాలి ఖచ్చితంగా, అందరూ డౌట్ లేదు. కానీ నువ్వు ఆరాధించాలంటే మాత్రము నీ స్వరం బాగుండాలని ఏమీ లేదు, నీకు మైక్ ఉండాలని ప్రాబ్లం అండవాలని ఏమి లేదు, ఇంక వేరే ఏదో ఉండాలని ఏం లేదు, నీతో పాటు 10 మంది నీ పక్కన ఉండాలని కూడా ఏమీ లేదు. నిజంగా దేవుని స్తుతించి, నిజంగా ఆత్మసత్వం దేవుని స్తుతించేవాడు ఉన్నప్పుడు వాడు ఒక్కడే చర్చిలో ఉన్నా సరే ఒక్కడే దేవుని నిజంగా స్తుతిస్తాడు, ఒక్కడే నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు. అందరూ పాట ఆపేస్తాను, ఆ వ్యక్తి మాత్రం పాట ఆపడం. నిజంగా స్తుతించి ఆరాధించేటువంటి వాళ్ళు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరేపణ పొందండి. ప్రేరేపణ పొందితే ఆటోమేటిక్ నీ నోరు మాట్లాడుతుంది, వస్తుంది, ఆరాధన ఆడుతుంది. దేవునికి ఇష్టమైనటువంటి ఒక కార్యము. అందుకే దావీదు అంత స్పెషల్ మనకి. అందుకే దావీదు మనంత గొప్పగా పొగుడుతాం మనం. అందుకని మనకు దావీదు అంటే అంత ఇష్టం మనకి. ఎందుకు తెలుసా? ప్రతి కార్యాన్ని నోట్ చేసేస్తాడు, రాస్తా రికార్డ్ చేస్తాడు, దాని పాటలు రాసేస్తాడు, దాన్ని వాయిదించుకొని పాడేస్తుంటాడు దావీదు.
అంటే ఆ కాలం సీరియస్గా దావి తీసుకుంటున్నాడు. దావిదలాగా మనం కూడా మారాలి, ప్రతి వాళ్ళని మారాలి. ప్రతి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళను బట్టి ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. అలా ఆరాధించేటువంటి లోతైన అనుభవంలోనికి మన సంఘం మనమందరం కూడా వెళ్ళాలి. అందుకే ఈ రెండు వారాలు ఈ రోజు కూడా దీని అందుకే చెప్పాను. మన నెక్స్ట్ వీక్ దీనికి చెప్తాను, నెక్స్ట్ వీక్ దీని గురించి నేను చెప్పను, కానీ ఈ మనం గత వారం విన్న మాటలు ఈ రోజు మనం విన్న మాటలు సరిపోతాయి దేవుని ఆరాధించడానికి. ఈ మాటలు మనసులో ఎక్కించుకొని అవసరమైతే మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి మళ్ళా లాస్ట్కి ప్రసంగం మళ్ళీ వినండి కావాలంటే. విని ఆ మాటల్ని ఆ అర్థాన్ని సారాంశాన్ని మనసులోకి ఎక్కించుకోండి. దాంతో మనసు హృదయాన్ని నింపుకోండి. హృదయం నిండిపోతే బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు పాడాల్సిన ప్రయత్నం చేసిన సంవత్సరం ఆటోమేటిక్గా ఒక రకంగా నువ్వు నోరు తెరవ సంవత్సరం నీ నోట్లోంచి లీక్ అయినట్టుగా వచ్చేస్తుంది బయటకు ఆటోమేటిక్గా. నువ్వు వద్దనుకున్నా పాడేస్తావు, పాడకుండా నువ్వు ఉండలేవు, అలా వచ్చేస్తుంది. కాబట్టి అటు లోతైన అనుభవంలో అందరం కూడా వెళ్ళాలి. అందుకనే దేవుని యొక్క ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం చేసుకుని, దేవుడు మీకు ఏం చేశాడు జ్ఞాపకం చేసుకుని, చర్చకు వచ్చినప్పుడు మన పాటలు పాడే ముందు దేవుని ఆరాధించేటప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోండి. మీరు పాటలు పాడేటప్పుడు వెనక్కి వెళ్ళి దేవుడు ఏమేమి చేశాడు, మీ జీవితంలో అరసముద్రం ఏంటి, మీ జీవితంలో గొలియాత ఎవరు, మీ జీవితంలో దేవుడు మన్నా ఏంటి, మీ జీవితంలో ఇరుకో ప్రాకారం ఏంటి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఒక 10 నిమిషాలు అలా జ్ఞాపకం చేసుకుంటూ కనుక ముందుకెళ్తే తెలియకుండానే స్తుతి ఆరాధనంటే ఒక లోతైనటువంటి ఒక మంచి ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళ్తాం. అది అలవాటు చేసుకుంటే పాటల మీద నీకు ఆసక్తి పెరుగుతుంది. అది నీకు అలవాటైతే అలవాటైన వ్యక్తికి విశ్వాసకి పాటల మీద అనలేని గౌరవం ప్రేమ ఉంటుంది అలాంటి వాళ్ళకి. అది అప్పుడు పాటల కోసం ఖచ్చితంగా చర్చకు రావాలనిపిస్తుంది. ఫస్ట్ పాటకు ఉండాలి, ఎందుకంటే ఆ పాటలు అర్థం ఉంటుంది. ఆ పాట నాకు ఏదో కొన్ని విషయాలు చెప్తుంది, దేవుడు నాకు ఏం చేశాడో అది నాకు జ్ఞాపకం చేస్తుంది. పాట అది జ్ఞాపకం చేస్తుంది, నేను స్తుతించుకుంటా నేను ఉండలేను. స్తోత్ర గీతము దేవుడే నా నోట ఉంచుతాడు, దాన్నే మనం తిరిగి పాడుతున్నాం. అందరూ ప్రార్థన చేస్తాం, తలలు ఉంచి కళ్ళు మూసుకుంటే.